హాయ్ స్టూడెంట్స్, హౌ ఆర్ యు ఆల్. వెల్కమ్ టు ఫిజిక్స్ వాలా ఇన్ తెలుగు. నా పేరు వివేక్. ఈ రోజు మనము లాస్ ఆఫ్ మోషన్ కి సంబంధించిన లెక్చర్ నంబర్ 3 గురించి డిస్కస్ చేయబోతున్నాం నాన్న. ఓకే రైట్ బిడ్డా, లాస్ట్ క్లాస్ లో మనము న్యూటన్ సెకండ్ లా గురించి డిస్కస్ చేసినాం నాన్న. దానికి సంబంధించిన న్యూమరికల్ కూడా ఎన్నో డిస్కస్ చేసినాం కదా. రైట్ బిడ్డా, ఈ రోజు మనం మెయిన్ గా సూడో ఫోర్సెస్ గురించి డిస్కస్ చేయబోతున్నాం నాన్న. ఓకే, సూడో ఫోర్సెస్, ఇంకోటి వచ్చేసి న్యూటన్ థర్డ్ లా నాన్న. ఓకేనా? రైట్. సో ఆల్రెడీ న్యూటన్ థర్డ్ లా గురించి మీకు అందరికి తెలిసే ఉంటది కదా. రైట్ బిడ్డా, ఆ న్యూటన్ ఫస్ట్ లా ఇంకా సెకండ్ లా గుర్తుండదు, కానీ న్యూటన్ థర్డ్ లా మాత్రం పక్కా గుర్తుంటది కదా. రైట్ బిడ్డా, ఏంటది? ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ ఈక్వల్ బట్ ఆపోజిట్ రియాక్షన్, అంతేనా? రైట్ బిడ్డా, అదే. ఓకే, సో టైం ఏం వేస్ట్ చేయకుండా మనం క్లాస్ స్టార్ట్ చేసేద్దాం నాన్న. ఓకే రైట్ నాన్న, చూడండి, ఈ రోజు మెయిన్ గా మనం కవర్ చేసే టాపిక్స్ వచ్చేసి న్యూటన్స్ థర్డ్ లా నాన్న, న్యూమరికల్స్ ఆన్ న్యూటన్స్ థర్డ్ లా. ఓకే, సూడో ఫోర్సెస్ నాన్న. ఓకే, మెయిన్ గా మాత్రం సూడో ఫోర్సెస్, ఇంకా న్యూటన్ థర్డ్ లానే మనం డిస్కస్ చేసేది. ఓకే రైట్ నాన్న, ఇక్కడ మనము లాస్ట్ క్లాస్ లో చూస్తే గనక, లాస్ట్ క్లాస్ లో మనం ఏ టాపిక్ డిస్కస్ చేసినాం నాన్న? న్యూటన్ సెకండ్ లా, న్యూమరికల్స్ ఆన్ ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ, మోషన్ ఆఫ్ కనెక్టెడ్ బ్లాక్స్ కదా. రైట్ బిడ్డా, మోషన్ ఆఫ్ కనెక్టెడ్ బ్లాక్స్ ఓవర్ ఏ పుల్లీ, అవునా? రైట్. సో దీని గురించి టోటల్ గా మనం లాస్ట్ క్లాస్ లోనే డిస్కస్ చేసినాం నాన్న కదా. రైట్ బిడ్డా, సో ఈ రోజు నాకు తెలిసి చిన్న క్లాస్ ఏనా. ఓకే, సూడో ఫోర్సెస్ న్యూటన్ థర్డ్ లా కలిపితే ఓకే చిన్న క్లాస్ ఏముంటది నాకు తెలిసి ఒక 1 అవర్ లో అయిపోవచ్చు క్లాస్. ఓకే రైట్ బిడ్డా, సో అందరూ పెన్ బుక్ ఓపెన్ చేసి రెడీ ఉండండి నాన్న, సరేనా? రైట్. సో చూడండి నాన్న, న్యూటన్స్ థర్డ్ లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు న్యూటన్ ఫస్ట్ లా ఇంకా సెకండ్ లా చెప్పండి నాన్న. ఓకే, న్యూటన్ ఫస్ట్ లా ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ లా ఆఫ్ ఇనర్షియా కదా. ఇనర్షియా ఆల్వేస్ డిపెండ్స్ అపాన్ ద మాస్ ఆఫ్ ద బాడీ, అవునా? మాస్ ఎక్కువ ఉంటే ఇనర్షియా ఎక్కువ ఉన్నట్టు, మాస్ తక్కువ ఉంటే ఇనర్షియా తక్కువ ఉన్నట్టు, అవునా? రైట్ బిడ్డా, న్యూటన్ ఫస్ట్ లానే మనకు లా ఆఫ్ ఇనర్షియా, అంటే ఈ లా ఆఫ్ ఇనర్షియా 3 రకాలు ఉన్నాన. ఓకే, అంటే ఇనర్షియా ఆఫ్ రెస్ట్, అవునా? ఇనర్షియా ఆఫ్ రెస్ట్ అంటే ఏంటి నాన్న? ఏదైనా ఆబ్జెక్ట్ రెస్ట్ లో ఉంటే రెస్ట్ లో ఉండడానికే ట్రై చేస్తుంది నాన్న. ఓకే రైట్, దాన్ని ఏమంటాం మనం? న్యూటన్స్ ఫస్ట్ లా అని అంటాం, అవునా? మీరు పడుకొని ఉన్నారు. ఓకే రైట్ బిడ్డా, నేను వచ్చి మిమ్మల్ని లేపిన, అంటే నైట్ ఒక 2 అవుతుంది అనుకుందాం. ఓకే, నేను వచ్చి మిమ్మల్ని లేపిన, మీరు లేస్తారా? లేవరు, అవునా? అంటే మీరు నిద్రలో జారిపోయారు అంతే ఇక, అవునా? నేను లేపిన ఇట్లా ఇట్లా అంటారు, మళ్ళీ పడుకుంటారు, అంతేనా? అంటే మీరు ఆ నిద్రకు అలవాటు అయిపోయింది కాబట్టి ఆ నిద్రలోనే ఉండిపోతారు అనమాట. ఓకే, సడన్ గా నేను వచ్చి లేపినా గానీ మీరు మీ బ్రెయిన్ అంతా యాక్టివ్ గా పనిచేయదు. సో ఎవరో వట్టిగా నన్ను లేపుతున్నదేమో అని మళ్ళీ నిద్రనిపోతారు కదా. రైట్ బిడ్డా, సో ఇనర్షియా ఆఫ్ రెస్ట్ కూడా సేమ్ అంతేనా. సడన్ గా మీరు మోషన్ లో రండి, అంటే ఒక ఆబ్జెక్ట్ ని మోషన్ లో తీసుకురావడానికి ట్రై చేస్తే అది రాదు. ఓకే, దాన్నే మనం ఏమంటాం? ఇనర్షియా ఆఫ్ రెస్ట్ అని చెప్పేసి అని అంటాం నాన్న. ఓకే రైట్ బిడ్డా, ఇనర్షియా ఆఫ్ రెస్ట్ అది. నెక్స్ట్ ఇనర్షియా ఆఫ్ మోషన్ అంటే ఏంటి నాన్న? ఏదైనా ఆబ్జెక్ట్ ఒక మోషన్ లో ఉంటే అది మోషన్ లో ఉండడానికే ట్రై చేస్తుంది కదా. రైట్ బిడ్డా, మీరు బస్ లో గాని కార్ లో గాని మూవ్ అయ్యేటప్పుడు, అవునా, బస్ డ్రైవర్ సడన్ గా బ్రేక్ వేస్తే ఏమైంది నాన్న? మీ బాడీ మొత్తం ముందటికి పోతుంది, అంతేనా కదా? హా, ఎందుకు ముందటికి పోతుంది? ఎందుకు పోతుంది అంటే మీ బాడీ మోషన్ లో ఉండడానికి అలవాటు పడిపోయింది. ఓకే, బస్ సడన్ గా ఆగిపోతే మీ బాడీ సడన్ గా రెస్ట్ లో రావడానికి ట్రై చేయాలి, అవునా? మోషన్ ఉన్నది కాబట్టి కొంచెం ఇట్లా ముందడి పోతారు మీరు. ఓకే రైట్ బిడ్డా, అది ఇనర్షియా ఆఫ్ మోషన్. ఓకే, ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్ ఉంది. ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్ అంటే ఏంటి నాన్న? ఏదైనా ఆబ్జెక్ట్ ని ఒక పర్టికులర్ డైరెక్షన్ లో మనం వదిలితే అది కంటిన్యూ అదే డైరెక్షన్ లో పోతూనే ఉంటుంది నాన్న. ఓకే, అది వచ్చేసి ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్. ఓకే రైట్ బిడ్డా, నెక్స్ట్ ఏంటి? న్యూటన్ సెకండ్ లా. న్యూటన్ సెకండ్ లా ది ఒరిజినల్ ఫార్మ్ ఏంటి నాన్న? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటమ్ ఈస్ కాల్డ్ యాజ్ న్యూటన్ సెకండ్ లా, అవునా? రైట్. సో దాంట్లో నుంచి డిరైవ్ చేసిన తర్వాత మనకు ఇంకొక ఫార్ములా వస్తుంది, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటది నాన్న?
మాస్ ఇంటూ యాక్సిలరేషన్ కదా రైట్ సో దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి మాస్ ఇంటూ యాక్సిలరేషన్ అంటే ఎఫ్ ఈక్వల్ టు ఎంఏని సో ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో నేను చెప్పిన కదా రైట్ ఇన్ కేస్ ఆ ఫార్ములా కనుక మర్చిపోయినారు అనుకోండి మీ చెంపు పైన మీరే కొట్టుకోండి ఓకే ఏమంటారు మీరు మా అని అంటారు అంతేనా అంటే మీరు ఫోర్స్ తో కొడుతున్నారు కాబట్టి మీ చెంపు పైన ఓకే అప్పుడు మీరు ఏమన్నారు మా అన్నారు అంటే ఫోర్స్ ఇస్ ఈక్వల్ టు ఎంఏ అంటే మాస్ ఇంటూ యాక్సిలరేషన్ అనమాట ఓకే ఇది గుర్తు పెట్టుకోవడానికి నాన్న ఓకే సో దానికి సంబంధించిన అంటే మూమెంటం వేరియబుల్ అయితే ఈ ఫార్ములా యూజ్ చేయాలి యావరేజ్ ఫార్ములా ఏంటి ఫోర్స్ వేరియబుల్ అయితే మూమెంటం కనుకోవడానికి ఏ ఫార్ములా యూజ్ చేయాలి యాక్సిలరేషన్ ఆఫ్ ఎ రాకెట్ సో దీనికి సంబంధించిన అన్ని మనం లాస్ట్ క్లాస్ లోనే డిస్కస్ చేసినాం నాన్న కదా రైట్ బేటా సో ఇప్పుడు మెయిన్ గా మనము న్యూటన్స్ థర్డ్ లా గురించి ఈ క్లాస్ లో డిస్కస్ చేద్దాం నాన్న ఓకే సో అందరు తెలుసు ఏంటది నాన్న ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ ఎ ఈక్వల్ బట్ ఆపోజిట్ రియాక్షన్ ఈస్ కాల్డ్ యాజ్ న్యూటన్స్ థర్డ్ లా నాన్న ఓకే ఎగ్జాంపుల్ ఏంటి అందరికి తెలుసు సార్ ఒక బాల్ తీసుకొని మనము గోడ పైన కొడితే ఆ బాల్ మళ్ళీ మన చేతిలోకి వచ్చేస్తుంది అవునా అంటే మనము ఎంత ఫోర్స్ తో బాల్ ని వదులుతామో అదే ఫోర్స్ మళ్ళీ మన చేతిలోకి వస్తుంది అంతేనా కదా రైట్ బెట సో దీన్నే మనము న్యూటన్స్ థర్డ్ లా అని చెప్పేసి అని అంటాం నాన్న కదా రైట్ సో మనకు ఇది కూడా తెలుసు సార్ రాకెట్ పైకి పోయేటప్పుడు అవునా రాకెట్ పైకి పోయేటప్పుడు న్యూటన్ థర్డ్ లానే ఒబే చేస్తుంది అంతేనా రైట్ బెట న్యూటన్ థర్డ్ లానే ఎంత ఫోర్స్ తో అగ్గి అనేది బయటికి వస్తుందో ఓకే అంతే ఫోర్స్ రాకెట్ అనేది పైకి పోతుంది నాన్న ఓకే ఈక్వల్ బట్ ఆపోజిట్ రియాక్షన్స్ అవునా రైట్ ఇంకా లాస్ట్ క్లాస్ లో మీకు చెప్పినా నేను ఏంటది నాన్న లక్ష్మటం బాంబులు కదా పటాకులు కలుస్తాం కదా మనము దివాళీలో సో లక్ష్మటం బాంబులు కలుస్తాం కదా నాన్న రైట్ సో దాని ఎట్లా కలవాలి మనము ఇట్లా పెట్టి కలవాలి కదా రైట్ సో ఇక్కడ బత్తి ఉంటుంది కదా ఇక్కడ ముట్టిస్తే ఏమవుతుంది ధన్ అని చెప్పేసి ఇక్కడ బ్లాస్ట్ అవుతుంది కదా ఎంత ఫోర్స్ తో ఇది బ్లాస్ట్ అయిందో అంత ఫోర్స్ భూమికి రాగుతుంది అనమాట ఓకే ఫర్ ఎవ్రీ యాక్షన్ దిస్ ఈక్వల్ బట్ ఆపోజిట్ రియాక్షన్ ఓకే ఇన్ కేస్ మీరు కనుక ఇట్లా పెట్టింది అనుకోండి ఇదో బత్తినేమో ఇక్కడ ఉంటుంది మీరేమో ఇక్కడ కలుస్తారు కదా సో ఒకటిసారి బ్లాస్ట్ కాగానే ఏమవుతుంది ఇది వెనక్కి పోతుంది ఎందుకు ఈక్వల్ బట్ ఆపోజిట్ రియాక్షన్స్ నాన్న ఓకే రైట్ సో దివాళీ టైంలో మనము రాకెట్స్ కూడా కాల్సాం కదా ఇక్కడ బత్తి ఉంటది ఇక్కడ కాల్వంగానే ఈ రాకెట్ అనేది పైకి వెళ్ళిపోతుంది అంతేనా అంటే ఎంత ఫోర్స్ తో అగ్గి అనేది కిందికి వస్తుందో అదే ఫోర్స్ తో రాకెట్ అనేది పైకి పోతుంది అవునా అర్థమైందా బేటా ఇక్కడ వరకు అయితే క్లియర్ కదా అయితే ఈ న్యూటన్స్ థర్డ్ లాలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి నాన్న అవన్నీ గుర్తు పెట్టుకోవాలి మీరు ఓకే రైట్ సో న్యూటన్ థర్డ్ లా ఈజ్ అప్లికేబుల్ ఓకే న్యూటన్ థర్డ్ లా ఈజ్ అప్లికేబుల్ ఫర్ ద ఇక్కడ యాక్షన్ అండ్ రియాక్షన్ పేర్స్ ఉంటాయి నాన్న ఓకే రైట్ ఇక్కడ రెండు కూడా వేరే వేరే బాడీస్ అయి ఉండాలి ఓకే ఇక్కడ పాయింట్ చెప్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కూడా చూడండి సో యాక్షన్ రియాక్షన్ ఫోర్సెస్ ఆర్ ఈక్వల్ ఇన్ మాగ్నిట్యూడ్ అవునా సో ఇక దీని ఫోర్స్ అయితే సేమ్ ఉంటాయి ఈక్వల్ గానే ఉంటాయి నాన్న ఈక్వల్ బట్ ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటాయి ఓకే ఓకే బాల్ తీసుకొని నేను గోడ పైన కొట్టిన ఓకే బాల్ తీసుకొని నేను గోడ పైన కొట్టిన ఓకే బాల్ ఎంత ఫోర్స్ అప్లై చేసింది అనుకుందాం ఎంత అనుకుందాం 100 న్యూటన్స్ ఓకే ఈ గోడ కూడా బాల్ పైన ఎంత ఫోర్స్ అప్లై చేస్తుంది నాన్న ఎంత 100 న్యూటన్స్ అప్లై చేస్తుంది ఓకే సో F1 వాల్యూ ఇంకా F2 వాల్యూ సేమేనా కదా బాల్ పోయి గోడకు దాకింది ఎంత ఫోర్స్ దాకింది 100 న్యూటన్ తోటి గోడ కూడా ఏం చేసింది 100 న్యూటన్ తోటి బాల్ ని వెనక్కి నొక్కింది అంతేనా అంటే ఫోర్సెస్ అనేటివి ఈక్వలే కానీ ఏంది చూస్తేనే తెలిసిపోతున్నాయి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నాయి అంతేనా బేటా అర్థమైందా నాన్న ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నాయి రైట్ బేటా ఇప్పుడు యాక్షన్ అండ్ రియాక్షన్ ఫోర్సెస్ యాక్ట్స్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ అవును తెలుసు నెక్స్ట్ యాక్షన్ రియాక్షన్ పేర్ యాక్ట్స్ ఆన్ 2 డిఫరెంట్ బాడీస్ నాన్న గుర్తు పెట్టుకోండి ఓకే సో రెండు వేరే వేరే బాడీస్ అయి ఉండాలి ఓకే ఒక బ్లాక్ ని నేను భూమి పైన పెట్టిన రెస్ట్ లో ఉంది ఓకే కిందికి ఎవరు లాగుతున్నారు భూమి పైన ఏంది నార్మల్ అంటే నార్మల్ ఇస్ ఈక్వల్ టు ఎంజీ నేనా అవును సార్ అంటే ఈజ్ ఇట్ ఒబేయింగ్ ద న్యూటన్స్ థర్డ్ లా
ఇది న్యూటన్ థర్డ్ లా ఒబే చేస్తుందా చెప్పండి. ఓకే, పని చేస్తలేదనా? ఎందుకనంటే ఇక్కడ ఒకటే ఆబ్జెక్ట్స్ పైన నార్మల్ రియాక్షన్ కూడా ఉంది, అవునా? గ్రావిటీ కూడా. భూమి ఏం చేస్తున్నది? దాన్ని కిందికి లాగుతున్నది. నార్మల్ ఏడు ఉన్నది, పైన ఉన్నది, దానిపైననే కదా మొత్తం, అవునా? ఈ డబ్బానే, ఈ బాక్స్ నే, ఈ బ్లాక్ నే భూమి కిందికి లాగింది, బ్లాక్ నే కిందికి లాగిందా? ఆ ఇంకోటి నార్మల్ రియాక్షన్ ఏడున్నది, ఆ బ్లాక్ పైననే ఉన్నది, అవునా? హా, అంటే ఇక్కడ ఒకటే ఆబ్జెక్ట్ ఉంది నానా. ఓకేనా, ఒకటే ఆబ్జెక్ట్ పైన రెండు ఫోర్స్లు ఉన్నాయి, ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నాయి. కానీ మనకు న్యూటన్ థర్డ్ లా ఒబే కావడానికి కోసము బోత్ షుడ్ బి డిఫరెంట్ అన్నమాట. ఓకేనా, బోత్ షుడ్ బి డిఫరెంట్ బాడీస్. ఇక్కడ ఉన్నా యాక్షన్ రియాక్షన్ పేర్ యాడ్స్ ఆన్ టు డిఫరెంట్ బాడీస్ నాన్న, అది ఓకేనా, వేరే వేరే బాడీస్ పైన. అంటే ఇక్కడ న్యూటన్ థర్డ్ లా అనేది వ్యాలిడ్ అయితే లేదు. ఓకే, ఇప్పుడు నాకు చెప్పండి, మీ చేయి తీసుకొని మీ చెంప పగలగొట్టుకోండి, న్యూటన్ థర్డ్ లా వ్యాలిడ్ అయిందా లేదా? ఎస్ బేటా, న్యూటన్స్ థర్డ్ లా వ్యాలిడ్ అయిందా లేదా చెప్పండి. ఎస్ సార్, యాక్షన్ రియాక్షన్, నేను ఎంత అయితే గట్టి కొట్టానో నా చేయి కూడా అంత గట్టిగా లాగుతుంది కదా ఫోర్స్, అవునా? ఇక్కడ చెంప కూడా తాకుతుంది, ఇంకా మీకు చేయి కూడా తాకుతుంది సార్. ఆ న్యూటన్ థర్డ్ లా పర్ఫెక్ట్ గా వ్యాలిడ్ సార్? కాదు నానా, న్యూటన్ థర్డ్ లా వ్యాలిడ్ అక్కడ కాదు, మీరు మీరే కొట్టుకుంటున్నారు. మీరు మీరే అంటే ఒకటే ఆబ్జెక్ట్ కదా నానా, మీరే ఒక ఆబ్జెక్ట్, మీ పైన మీరే కొట్టుకుంటున్నారు. న్యూటన్ థర్డ్ లా ఎట్లా పనిచేస్తుంది? పని చెయ్యది. ఓకేనా, న్యూటన్ థర్డ్ లా ఈజ్ నాట్ వ్యాలిడ్ వెన్ వి స్లాప్ అవర్ సెల్ఫ్. ఓకేనా, మీ దగ్గర మీరు కొడితే న్యూటన్ థర్డ్ లా పనిచేయదు. ఓకే, రైట్ నా. సో ఇప్పుడు మీ చేయి తీసుకొని గోడ తాకితే, ఓకే, గోడను బుద్ధితే అక్కడ న్యూటన్ థర్డ్ లా పనిచేస్తుంది. ఒకటేమో మీ చేయి ఉన్నది, ఒకటేమో గోడ ఉండదు, వేరే వేరే ఆబ్జెక్ట్స్ కదా, రైట్, పనిచేస్తుంది. ఓకే, మీరు ఒకే దారం కట్టి ఒక సంచిని లాగుతున్నారు ఇట్లా, ఓకే, న్యూటన్ థర్డ్ లా పనిచేస్తుందా? పనిచేస్తుంది, అవునా? దారం ఒకటి, మీ చెయ్యి ఒకటి, వేరే వేరే ఆబ్జెక్ట్స్ కదా, యాక్షన్ అండ్ రియాక్షన్ పేస్ ఉన్నాయి. ఓకే, పనిచేస్తుంది, అక్కడ కూడా పనిచేస్తుంది, న్యూటన్ థర్డ్ లా పనిచేస్తుంది. ఎక్కడికి వెళ్ళి రెండు వేరే వేరే ఆబ్జెక్ట్స్ ఉండాలి నాన్న, అంతే, ఒకటే బాడీ ఉంటే పని చెయ్యది. ఓకేనా, అర్థమైందా న్యూటన్ థర్డ్ లా? రైట్ బేటా, మాగ్నిట్యూడ్ ఆఫ్ ఫోర్స్ ఇస్ సేమ్, తెలుసు అందరికి. డైరెక్షన్ ఆఫ్ ఫోర్సెస్ ఆర్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్, అవును, ఇంతకు ముందు చెప్పిన. ఫర్ యాక్షన్ అండ్ రియాక్షన్ పేర్ దర్ ఇస్ నో నీడ్ ఆఫ్ కాంటాక్ట్, కాంటాక్ట్ లో ఉండే అవసరం కూడా లేదు నాన్న. ఓకే, ద యాక్షన్ అండ్ రియాక్షన్ ఫోర్సెస్ ఆర్ ఆఫ్ సేమ్ నేచర్ అయి ఉండాలి. ద యాక్షన్ రియాక్షన్ ఫోర్సెస్ యాక్ట్ సైమెంటేనియస్లీ, ఒకదానిపైన ఒకటి యాక్ట్ అయితే నాన్న, సైమెంటేనియస్లీ. ఓకే, అర్థమైందా నాన్న? అర్థమైందా? రైట్ బేటా, ఇదేంది న్యూటన్స్ థర్డ్ లా. ఓకే, ఈ న్యూటన్ థర్డ్ లా మీకు గుర్తు పెట్టుకోవడానికి ఒక ట్రిక్ చెప్తానన్న. ఓకే, థర్డ్ లా అని కాదు, మొత్తం న్యూటన్ లాస్ గుర్తు పెట్టుకోవడానికి ఒక ట్రిక్ చెప్తా మీకు. ఓకే, అయితే ఆ ట్రిక్ ఏంటంటే, ఇది మన న్యూటన్ ఇల్లు నాన్న. ఓకే, ఇది న్యూటన్ వాళ్ళ ఇల్లు, రైట్. న్యూటన్ చిన్నప్పుడు నాన్న, ఓకే, ఇది చిన్న ఉన్నప్పుడు, ఓకే, చలో. సో ఆయన చేతిలో బుక్ ఉన్నది. ఓకే, జస్ట్ గుర్తు పెట్టుకోవడానికి కోసమే ఒక చిన్న ట్రిక్ లాగా నేనే ఫామ్ చేసిన, చిన్న ఒక స్టోరీ లాగా చెప్తాను మీకు. ఓకే, రైట్ బేటా, అయితే బుక్ తీసుకొని నడుచుకుంటా పోతున్నాడు రోడ్డు పైన. ఓకే, రైట్ బేటా, పోయేటప్పుడు ఆయనకు ఒక చెట్టు అనిపించింది, అందరూ తెలుసు ఏంటది, ఏదది చెట్టు, ఏ చెట్టు నాన్న? ఇది యాపిల్ ట్రీ సార్, అంతేనా? ఆ కరెక్ట్, చలో. సో ఈ యాపిల్ చెట్టు కింద కూర్చొని, ఓకే, రైట్ బేటా, సో కూర్చొని చదువుకుంటా కూర్చున్నాను నాన్న. ఓకే, ఈ స్టోరీలో మీరు నాకు న్యూటన్ ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా ఎక్కడెక్కడ అప్లై అయింది అన్న విషయం నాకు చెప్పాలి నాన్న. ఓకేనా, స్టోరీని మంచిగా అబ్జర్వ్ చేయండి, నేను లాస్ట్ లో క్వశ్చన్ అడుగుతా. ఓకే, రైట్ బేటా, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, సరేనా? అయితే మంచి చదువుకుంటా ఉన్నాను నాన్న,
ఇట్లానే చదువుకుంటా కూర్చున్నాడు. కదలనన్నా కదలాడేనన్నా, ఓకే కదలలేడు, ఓకే రైట్ బట. అంటే ఆయన కదలలేడు కాబట్టి ఆయన ఏ లాలో ఉన్నాడో నేను ఫస్ట్ లానైనా అవునా లాస్ట్ లో అడుగుతా అనుకున్నా కానీ ముందే అడుగుతున్నా ఇప్పుడు చెప్పన్నానా. ఓకే ఓకే ఫస్ట్ ఏంది ఆయన కూర్చొని ఇట్లానే కూర్చొని చదువుకుంటూ కూర్చున్నాను. ఓకే కదులుతానన్నా కదులుతలేడు, ఏ లాలో ఉన్నాడో ఆ న్యూటన్ ఫస్ట్ లాలో ఉన్నాడు, అంతేనా కరెక్ట్ కాబట్టా న్యూటన్ ఫస్ట్ లా. ఓకే రెండు స్టోరీస్ ఉన్నాయి, రెండు స్టోరీస్ ఉన్నాయి, రెండు స్టోరీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒక స్టోరీలో అన్ని లాస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఇంకో స్టోరీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అప్పుడు క్వశ్చన్స్ అడుగుతా, అప్పుడు నాకు ఆన్సర్స్ ఇవ్వండి నాన్న. ఓకే రైట్ బట. అయితే పోయేటప్పుడు ఓకే మంచి ఇట్లానే కూర్చొని చదువుకుంటా కూర్చున్నాడు, ఓకే కదలనన్న కదలలేడు, ఓకే రైట్ బట్. అంటే న్యూటన్ ఫస్ట్ లా లో ఉన్నాడు కదా. అయితే సడన్ గా ఏమైంది నాన్న, యాపిల్ అనేది ఇగో చెట్టు పైన కట్ అయిపోయి ఆయన నెత్తికి దాకింది, నెత్తికి దాకంగానే మా అని చెప్పేసి అన్నాను. ఓకే నెత్తికి దాకగానే మా అని అన్నాడు. ఓకే అంటే ఒక యాపిల్ వచ్చి తన నెత్తి పైన కొంత ఫోర్స్ తో తాకింది, ఏమన్నానా వాళ్ళ మమ్మీని గుర్తు చేసాడు మా అన్నాడు. ఓకే న్యూటన్ సెకండ్ లా వచ్చేసిందా లేదా, ఆ ఫోర్స్ ఇస్ ఈక్వల్ టు ఎంఏ, అంతేనా కదా. హా కరెక్ట్. అయితే ఒకటిసారి ఆయనకు భయం అయింది నాన్న, ఓకే భయమై ఉరుక్కుంటా వస్తున్నాడు ఇప్పుడు, ఓకే పరిగెత్తుకుంటా వస్తున్నాడు నాన్న. ఓకే రైట్ బెడ. సో రన్నింగ్ చేసేటప్పుడు ఏ లా అప్లై అవుతుంది నాన్న, న్యూటన్స్ థర్డ్ లా అప్లై అవుతుంది కదా, అవునా కదా. రన్నింగ్ చేసేటప్పుడు న్యూటన్ థర్డ్ లా, ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ ఈక్వల్ బట్ ఆపోజిట్ రియాక్షన్. మీరు ఎంత ఫోర్స్ తో భూమిని గట్టిగా తన్నుతారో ఓకే అదే ఫోర్స్ తో భూమి కూడా మిమ్మల్ని కూడా తన్నుతుంది, అంతేనా బిడ్డ కరెక్టేనా రైట్ బిడ్డ. అక్కడ న్యూటన్ థర్డ్ లా అనేది వచ్చింది నాన్న. ఓకే రైట్ బిడ్డ. సో వచ్చుకుంటా అంటే ఒకటిసారి భయపడిపోయింది అనమాట, ఓకే భయపడి పరిగెత్తుకుంటా వస్తున్నాడు. ఓకే ఎవరి దగ్గరకు వస్తున్నాడు, వాళ్ళ మమ్మీ దగ్గరకు వస్తున్నాడు నాన్న. ఓకే రైట్ బిడ్డ. ఇదెవరు, న్యూటన్ వాళ్ళ మమ్మీ నాన్న. ఓకే రైట్ బిడ్డ. ఇదెవరు, న్యూటన్. ఓకే రైట్ బిడ్డ. మా 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 అనుకుంటా వచ్చిండు. ఓకే రైట్ బిడ్డ. అయితే వీళ్ళ మమ్మీ ఏం చేసింది, న్యూటన్ ని ఇట్లా చేయలు పట్టుకొని ఓకే చేయలు ఇట్లా లేపింది. ఓకే రైట్ బిడ్డ. సో ఇలా లేపి బాబు న్యూటన్ ఏమైంది నా, ఎందుకు అంతగా నమ్ము మా మా అనుకుంటా అరుచుకుంటా వస్తున్నావు, ఏమైంది ప్రాబ్లం ఏంది అని అంటే, అప్పుడు న్యూటన్ చెప్తున్నాడు, మమ్మీ నేను మంచి చదువుకోవడానికి కోసము రోడ్ పైన పోయి ఒక చెట్టు కింద కూర్చున్నా, అది కూడా ఆపిల్ ట్రీ కింద కూర్చున్నా. ఓకే రైట్. అయితే వాళ్ళ మమ్మీ అంటున్నది, సరే కూర్చున్నావు కదా. అయితే న్యూటన్ అన్నాడు, మమ్మీ నేను ఎట్లా కూర్చున్నాను అంటే ఇంత కూడా కదలలే మమ్మీ, ఇట్లానే కూర్చున్నా మొత్తం కదలకుంటే కూర్చున్నా. అప్పుడు వాళ్ళ అమ్మ ఆలోచించింది, అరే నా కొడుకు కదలకుండా కూర్చున్నాడు అంటే నా కొడుకు రెస్ట్ పొజిషన్ లో ఉన్నాడు, అంటే నా కొడుకు రెస్ట్ పొజిషన్ లో ఉంటే అది నా కొడుకు పేరు పైన ఒక లా ని క్రియేట్ చేద్దాం, అది న్యూటన్ ఫస్ట్ లా అనుకుందాం. ఓకే అలా వాళ్ళ అమ్మ అనుకుంటున్నది, ఓకే నా కొడుకు పేరు పైన ఒక న్యూటన్ ఫస్ట్ లా చేద్దాము, మా కొడుకు రెస్ట్ లో ఉన్నాడు కదా, నా కొడుకు పైన ఫోర్స్ లేదు ఏం లేదు రైట్. నెక్స్ట్ ఏమైంది బేటా అని చెప్పేసి వాళ్ళ అమ్మ అడిగితే, అప్పుడు న్యూటన్ అన్నాడు, అమ్మా సడన్ గా యాపిల్ వచ్చి నన్ను నెత్తి పైన తాకంగానే నేను మా అని చెప్పేసి అరిచిన అని చెప్పేసి న్యూటన్ అన్నాడు నాన్న. అయితే వాళ్ళ అమ్మ ఆలోచిస్తున్నది, నా కొడుకు పైన యాపిల్ వచ్చి పడ్డది కదా, నా కొడుకు పైన నెత్తి పైన కొంచెం ఫోర్ దాకింది, ఫోర్ దాకినప్పుడు వాడు మా అని చెప్పేసి నన్ను గుర్తు చేసాడు, అయితే ఇది న్యూటన్ సెకండ్ లా లాగా మార్చేద్దాం అని చెప్పేసి వాళ్ళ అమ్మ అనుకున్నది. ఓకే రైట్ బిడ్డ. నా కొడుకు పేరు పైన నన్నే గుర్తు చేసింది కదా ఫస్ట్ టైం, ఓకే అందుకోసం న్యూటన్ సెకండ్ లా ఎఫ్ ఈక్వల్ టు మా అని పెడదాం అని చెప్పేసి ఈమె అనుకున్నది. ఓకే నెక్స్ట్ ఏమైంది బేట అని చెప్పేసి న్యూటన్ అడిగితే, అప్పుడు న్యూటన్ అన్నాడు, నేను భయపడిపోయినా అమ్మా
భయపడిపోయి ఊరుకుంటా 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 వస్తున్నా. ఓకే, హా, అయితే వీళ్ళమ్మ గుర్తు చేసుకుంటున్నారు, అరే నా కొడుకు ఎంత ఫోర్స్ తో గట్టిగా భూమిని తన్నిండో అదే ఫోర్స్ తో భూమి కూడా నా కొడుకుని తన్నింది. అంతేనా? అంటే న్యూటన్ థర్డ్ లా అక్కడ అప్లై అయింది. అవునా కదా? అవునా? రైట్ బేటా. సో అక్కడ న్యూటన్ థర్డ్ లా అనేది అప్లికేబుల్ అయ్యింది. అవునా? ఆ అని చెప్పేసి అని అనుకున్నది. ఓకే, నా కొడుకు పేరు పైన న్యూటన్ థర్డ్ లా రాసేద్దాము, మనకి చెప్తా అని చెప్పేసి. ఇక ఇది మొత్తం డిస్కషన్ అయిన తర్వాత ఇప్పుడు ఇలా అమ్మ చెప్తుంది, ఇక అరే బేటా ఇప్పుడు నువ్వు ఒక కొత్త మూడు లాస్ లా రాయి నీ పేరు పైన, న్యూటన్ ఫస్ట్ లా, న్యూటన్ సెకండ్ లా, న్యూటన్ థర్డ్ లా అని చెప్పేసి. ఓకే, న్యూటన్ ఫస్ట్ లా ఏమని రాస్తావు అంటే నువ్వు ఎట్లా చదువుకున్నావు ఫస్ట్? ఇట్లానే చదువుకున్నావమ్మా, నేను కదలనా కదలే. ఆ నువ్వు రెస్ట్ పొజిషన్ లో ఉన్నావు కదా, ఆ నువ్వు రెస్ట్ పొజిషన్ లో ఉంటే న్యూటన్ ఫస్ట్ లా అని రాసేసాయి. ఓకే, రైట్, ఆ సరే మమ్మీ అని చెప్పేసి న్యూటన్ ఫస్ట్ లా రాసుకున్నాడు. ఓకే, నెక్స్ట్ ఏమైంది చూడు బట్ట. సో సడన్ గా ఆపిల్ వచ్చి నేను నెత్తి పైన పడ్డావు కదా, అప్పుడు నువ్వు మా అని చెప్పేసి అరిచినావు కదా, హా నన్ను గుర్తు చేసినావు కదా, న్యూటన్ సెకండ్ లా ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ అని చెప్పేసి రాసేసి అని అన్నది. హా సరే మమ్మీ అని చెప్పేసి ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ న్యూటన్ సెకండ్ లా రాసుకున్నాడు. ఓకే, నెక్స్ట్ ఏమైంది, నువ్వు ఉరుకుంటా వచ్చినావు, ఉరికినప్పుడు ఏమైతుంది, నువ్వు ఎంత గట్టిగా భూమిని తన్నుతున్నావో అంత ఫోర్స్ తో భూమి కూడా నేను తన్నుతున్నది. అంటే అక్కడ న్యూటన్ థర్డ్ లా అప్లికేబుల్ అవుతున్నది. న్యూటన్ థర్డ్ లా లో ఇదే రాసేసి, ఫర్ ఎవరీ రియాక్షన్ దేర్ ఇస్ ఈక్వల్ బట్ ఆపోజిట్ రియాక్షన్ అని అని చెప్పేసి వాళ్ళ మమ్మీ అన్నది. ఓకే, రైట్ బేటా, మొత్తానికి ఏమైంది అక్కడ న్యూటన్ లాస్ అనేటివి ఆయన రాసేసిండు, బుక్ కూడా రిలీజ్ చేసేసిండు. ఓకే, అర్థమైందా కూడా, జస్ట్ ఇది గుర్తుపెట్టుకోవడానికి. ఓకే, మీకు ట్రిక్ లాగా. రైట్ బేటా, నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక స్టోరీ. ఓకే, ఇక్కడ మీకు ఇంకొక స్టోరీ నాన్న. ఆ స్టోరీ ఏంటంటే ఇక్కడ మీరు చెప్పాలి నాన్న, మీ అంతా మీరు చెప్పాలి. ఓకే, ఇప్పుడు న్యూటన్ పెద్దగా అయిండు. ఓకే, న్యూటన్ పెద్దగా అయినాడు, న్యూటన్ కి అయితే మ్యారేజ్ కూడా అయింది. ఓకే, రైట్ బెడ, ఇది న్యూటన్ యొక్క రూమ్ నాన్న. ఓకే, స్టడీ రూమ్. ఓకే, రైట్ బెడ. సో మ్యారేజ్ అయితే అయింది నెక్స్ట్ డే. ఓకే, మ్యారేజ్ అయినా నెక్స్ట్ డే. ఓకే, ఇక్కడ తిన్నారు పడుకున్నారు. ఓకే, ఇక తెల్లారి 4 అయింది. ఓకే, 4 గంటలకు 4 AM. ఓకే, రైట్ బిడ, 4 AM తర్వాత లేచిండు అలారం పెట్టుకొని. ఓకే, చదువుకుంటా కూర్చున్నాడు ఇక. ఓకే, రైట్ బిడ, ఇది టేబుల్ మంచిగా కూర్చొని చదువుకుంటా కూర్చున్నాడు వాళ్ళ ఎంట్రీ. ఓకే, రూమ్ డోర్ ఎంట్రీ వచ్చేసి ఇది నాన్న. ఓకే, అయితే వీళ్ళ భార్య 5 గంటలకు లేచింది. ఓకే, లేచి ఈ డోర్ ఓపెన్ చేసింది, చదువుకుంటా కూర్చున్నాడు, ఎందుకు డిస్టర్బ్ చేద్దామని చెప్పేసి పక్కకు పోయింది. ఓకే, మళ్ళీ 7 అవుతున్నది. ఓకే, మళ్ళీ వచ్చింది. ఓకే, మళ్ళీ వచ్చింది, మళ్ళీ చదువుకుంటా కూర్చున్నాడు, అరే ఇదేంది 7 అవుతున్నది ఇంకా చదువుతున్నాడు, సరే చదవని ఎందుకు డిస్టర్బ్ చేద్దాను, మళ్ళీ వెళ్ళిపోయింది. ఓకే, మళ్ళీ ఇచ్చింది 10 అవుతున్నది. ఓకే, మళ్ళీ చదువుకుంటానికి వస్తున్నాడు, అరే ఇదేంది అప్పటి నుంచి చదువుకుంటానికి వస్తున్నాడు ఇదేంది అని చెప్పేసి ఆమె అనుకున్నది. ఇక ఓకే, అప్పటికైతే నా బ్రష్ లేదు, స్నానం లేదు, ఏం లేదు, ఇక అట్లా చదువుకుంటా కూర్చున్నాడు ఇక. ఓకే, ఇప్పుడు 12 అవుతున్నది. ఓకే, ఇక ఆమె డోర్ ఓపెన్ చేసింది, వచ్చింది, మళ్ళీ చదువుకుంటా కూర్చున్నాడు, అప్పటికే కోపం వచ్చింది. ఇక ఆ వస్తే మంచిది, ఇక ఇంకో 10 నిమిషాలు లేకుంటేనే ఇక అయిపోయినట్టు న్యూటన్ పని. ఓకే అని చెప్పేసి అనుకున్నది. ఇక ఇప్పుడు 10 నిమిషాలు కాదు కదా, 2 అవుతున్నది. ఇక అప్పటికే గరం అయిపోయింది ఆమె బ్రెయిన్. ఓకే, వచ్చింది, డోర్ వేసింది. ఓకే, మళ్ళీ చదువుకుంటానే కూర్చున్నాడు, అప్పుడు ఫుల్ కోపంలో దగ్గరకు వచ్చి ఒక్కటి చంపబోయే చెల్లని చెప్పేసి ఇచ్చింది నాన్న. ఓకే, న్యూటన్ చంపబోయితే పగలగొట్టింది ఆమె. ఓకే, అలా భార్యనే కదా, రైట్. సో అప్పుడు న్యూటన్ ఏమన్నాడు, మా అని చెప్పేసి అన్నాడు నాన్న. ఓకే, రైట్, మా అని చెప్పేసి అన్నాడు, మా అని చెప్పేసి అనగానే ఈ అమ్మ ఊరుకుంటా వచ్చింది నాన్న. ఓకే, మళ్ళీ వాళ్ళమ్మ వచ్చేసింది, ఇది వాళ్ళమ్మ. ఓకే, రైట్ బిడ, ఇది న్యూటన్, ఇది న్యూటన్ వాళ్ళ భార్య. ఓకే, ఎన్ ఇది వైఫ్. ఓకే, న్యూటన్ న్యూటన్ యొక్క వైఫ్ పక్కకు ఉన్నారు.
ఏమైంది బేటా నువ్వు మా అని చెప్పేసి నన్ను నన్ను పిలిచినవా అని చెప్పేసి వాళ్ళ అమ్మ అడుగుతున్నది. పిలిచిన అమ్మా మరి ఏంది చెప్పు అంటే, ఏ మా ఇగో నా భార్య నా చంప పగలగొట్టింది ఇప్పుడే అని చెప్పేసి అప్పుడు అందుకోసము మా అని చెప్పేసి అన్నా నేను అంటే, అప్పుడు వాళ్ళ అమ్మ కోపం వచ్చింది, పిల్లని తెల్లారన్నా కొడుకుని కొడతావా అని చెప్పేసి ఈమెను పట్టుకొని పై టేపింది ఇట్లా. ఓకే రైట్ లేపి నా కొడుకునే కొడతావా అని చెప్పేసి పట్ అని చెప్పేసి ఈమె కొట్టింది. ఓకే రైట్ బిడ్డ వాళ్ళ అమ్మ ఆమె ఊరుకుంటారా నువ్వు నన్నే కొడతావా అని చెప్పేసి మళ్ళీ ఓకే దుగ్గుకుంటా మళ్ళా చంపబడి కొడుతున్నది. ఓకే జస్ట్ ఫర్ కామెడీగానే చేస్తున్నా ఇది. ఓకే ఎందుకంటే మీకు అర్థం కావడం కోసము. ఓకే ఇట్లా ఒక్కొక్క ఆమె ఆమె ఏమో కొట్టుకుంటా ఉన్నారు ఇక చంప పడి కొట్టుకుంటా ఉన్నారు ఇక. ఓకే రైట్ బిడ్డ ఇక్కడ ఇక్కడ మీరు న్యూటన్ లాస్ అబ్జర్వ్ చేసిండ్రా చెప్పండి, న్యూటన్ ఫస్ట్ లా కనిపించిందా? ఓకే రైట్ బిడ్డ న్యూటన్ ఫస్ట్ లా కనిపించిందా? ఎక్కడ కనిపించింది సార్? ఆయన చదువుకుంటా కూర్చున్నాడు కదా. సో రీడింగ్ సో స్టడీ స్టడీ చేసేటప్పుడు ఆయన కదలన కదలలేదు కాబట్టి న్యూటన్ ఫస్ట్ లా ఉన్నది కదా. రైట్ బిడ్డ న్యూటన్ సెకండ్ లా ఎక్కడ కనిపించింది చెప్పండి నాన్న, న్యూటన్ సెకండ్ లా ఎక్కడ కనిపించింది సార్? ఇదో 2 గంటలకు డోర్ తీసి వచ్చి చంప చెడు అని చెప్పేసి పగలగొట్టింది కదా. రైట్ అక్కడ న్యూటన్ సెకండ్ లా కనిపించింది ఎఫిక్యుల్టీఎంఏ అంతేనా? మరి న్యూటన్ థర్డ్ లా ఎక్కడ కనిపించింది? న్యూటన్ థర్డ్ లా ఎక్కడ కనిపించింది? ఒక చంప ఒకళ్ళు పగలగొట్టుకుంటున్నారు కదా అత్త కోడల్లో, అవునా కదా? రైట్ బిడ్డ అక్కడ న్యూటన్ థర్డ్ లా కనిపించింది అంతేనా? F12 = -F21 ఫర్ యువర్ రియాక్షన్ ఇస్ ఈక్వల్ బట్ ఆపోజిట్ రియాక్షన్స్ అంతేనా? అర్థమైందా కదా? జస్ట్ ఫర్ కామెడీగానే చేసిన, ఓకే సీరియస్ గా ఎవరు తీసుకోకండి. సో పెద్ద పెద్ద సైంటిస్ట్లు వాళ్ళు. ఓకే రైట్ బిడ్డ సో అట్లయితే ఏదో ఏదో మనకు అనుకూలంగా మనకు గుర్తు పెట్టుకునేలాగా గుర్తు పెట్టుకోవడానికి కోసం ఇది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన నాన్న. ఓకే అర్థమైందా బిడ్డ? ముందరికెళ్ళిపోదామా ఇప్పుడు? ఓకే జస్ట్ ఫర్ సో దీన్ని ఎవరు కూడా సీరియస్ గా తీసుకోరు. ఓకే ఏదో మీకోసము మీకు గుర్తుంటది కాబట్టి కొంచెం ఇట్లాంటివి చెప్తేనే మీకు గుర్తుంటాయి నాన్న. ఇంకా ఎట్లా గుర్తుంటాయి ఇక సీరియస్ ఎప్పుడా పోయినా అనుకో ఇది 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 కథ మళ్ళా మర్చిపోతారు 2 రోజులు కాగానే. ఇట్లా ఉంటే కొంచెం గుర్తుంటది అని మీకు. ఓకే రైట్ బేటా చలో బేటా ముందరికి వెళ్ళిపోదామా ఇప్పుడు? రైట్ నాన్న న్యూటన్ థర్డ్ లాస్ అయితే గుర్తుండిపోయినా. ఇప్పుడు సూడో ఫోర్సెస్, ఈ సూడో ఫోర్సెస్ అంటే ఏంటంటే నాన్న ఇవి ఒక ఇమాజినరీ ఫోర్సెస్. ఓకే దీస్ ఆర్ ఇమాజినరీ ఫోర్సెస్, ఇమాజినరీ ఫోర్సెస్ విచ్ యాక్ట్స్ ఆన్ ఎ బాడీ ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ మోషన్. ఓకే ఇప్పుడు చెప్తా చూడండి ఈ సూడో ఫోర్సెస్ ది యూజ్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒక చెప్పండి, న్యూటన్ ఇంత పెద్ద ఫేమస్ సైంటిస్ట్ కదా, న్యూటన్ లాస్ ఎక్కడెక్కడ వాల్యూడ్ అవుతాయి చెప్పండి? ఇంత పెద్ద సైంటిస్ట్ సార్ ఈ యూనివర్స్ లో ఏదైనా బాగుంది సార్ న్యూటన్ లాస్ వ్యాలిడ్ అయితే సార్, అంతేనా? కరెక్టేనా? తప్పు నానా. సార్ భూమి పైన అయితే పక్క వ్యాలిడ్ అవుతాయి సార్, ఎందుకంటే భూమి పైన పుట్టింది కాబట్టి భూమి గురించి ఆయన ఏదో చెప్పింది కాబట్టి ఏదో ఒకటి భూమి పైన అయితే ఎట్లా వ్యాలిడ్ అయితే సార్, అంతేనా? యస్ బేటా చూడ చూడండి ఇక్కడ న్యూటన్ లాస్ అనేటివి భూమి పైన కూడా వ్యాలిడ్ కావు. అగో మరి అంత పెద్ద ఫేమస్ ఎట్లా అయింది సార్ అని అంటే అయింది నాన్న. ఓకే రైట్ భూమి పైన కూడా న్యూటన్ లాస్ అనేది పనిచేయాలి. ఓకే అట్లా ఎట్లా పనిచేయాలి సార్? బేటా పనిచేయాలి. ఎస్ ఎట్లా పనిచేయాలి, ఏ కేసులో పనిచేయాలి అన్న విషయం నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా రైట్ బేట ఇప్పుడు అండి, న్యూటన్ లాస్ ఆర్ వ్యాలిడ్ ఓన్లీ ఇన్ ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ నాన్న. ఓకే ఇది ఏంటంటే ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్, ఆ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ ఎట్లా ఉండాలంటే రెస్ట్ లో అన్న ఉండాలి లేదా యూనిఫామ్ మోషన్ లో అయినా ఉండాలి. ఓకే అయితే ఇక్కడ చూడండి మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. ఇక లాస్ట్ క్లాస్ మీ క్వశ్చన్ సాల్వ్ చేసినాం. ఓకే ఇది M1 ఇది M2. ఓకే రైట్ బిడ్డ సో నేను ఇక్కడ నిలబడ్డా. ఓకే నేను నిలబడ్డా, ఆడనేమో సేమ్ పుల్లేస్ ఉన్నాయి ఇట్లా పోతున్నది. ఓకే ఇదేమో కిందికి పోతున్నది ఇదేమో పైకి పోతుంది. నేను ఎట్లున్నా? రెస్ట్ లో ఉన్నా, అవునా? నేను రెస్ట్ లో ఉన్నా కాబట్టి
దీని యొక్క యాక్సిలరేషన్ ని కనుక్కోవచ్చు. పనిచేస్తుంది కదా, న్యూటన్ లా పనిచేస్తుంది. ఓకే, నెట్ యాక్సిలరేషన్ ఏంది? ఎం వన్ జి మైనస్ ఎం టూ జి బై ఎం వన్ ప్లస్ ఎం టూ, అంతేనా? ఇది లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసినాం. కనిపిస్తుందా? ఓకే, నెట్ యాక్సిలరేషన్ ఏంటి? ఎం వన్ మైనస్ ఎం టూ ఇంటూ జి బై ఎం వన్ ప్లస్ ఎం టూ, నెట్ ఫోర్స్ అపాన్ టోటల్ మాస్ కదా. ఎం వన్ జి మైనస్ ఎం టూ జి, జి అనేది బయట తీసుకున్నాం. ఓకే, నాకైతే పనిచేస్తుంది, నేను రెస్ట్ లో ఉన్నా. అంటే ఏదైనా ఎక్స్పెరిమెంట్ జరిగేటప్పుడు మనం రెస్ట్ లో ఉండి చూడాలనా, అంటే కదలద్దా మనం? ఎస్ బెట, మనం రెస్ట్ లోనే ఉండాలి. ఓకే, మనం రెస్ట్ లో ఉండి దీన్ని చూడాలి, సరేనా? అప్పుడు న్యూటన్స్ సెకండ్ లా, అంటే న్యూటన్ లాస్ అనేది వ్యాలిడ్ అవుతాయి. ఓకే, లేదా రెస్ట్ లోనే ఉండండి లేదా యూనిఫామ్ మోషన్ లో అయినా ఉండండి, పని చేస్తుంది. యూనిఫామ్ మోషన్ అంటే కాన్స్టెంట్ వెలాసిటీ. వెలాసిటీ ఎట్లా ఉండాలి నాన్న? కాన్స్టెంట్ గా ఉండాలి. ఓకే, పనిచేస్తుంది, పనిచేస్తుంది, మీకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఓకే, రైట్ బేడా. అయితే ఈ న్యూటన్ లాస్ ఇక్కడ మళ్ళీ పనిచేయదు, ఎవరికి పనిచేయదు అని అంటే, ఈ న్యూటన్ లాస్ ఆర్ నాట్ వ్యాలిడ్ ఓన్లీ ఇన్ నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్, అంటే యాక్సిలరేటెడ్ మోషన్స్ అన్నమాట. ఓకే, అయితే మీరు కారులో పోతున్నారు, ఓకే, మీరు కారులో పోతున్నారు, కారులో పోయేటప్పుడు దాన్ని చూసినారు. ఓకే, మీకు యాక్సిలరేషన్ ఏమవుతుంది అంటే ఇది రాదు, మీకు ఇది రాదు. ఎందుకంటే మీరు యాక్సిలరేటెడ్ మోషన్ లో ఉన్నారు, అంటే మీరు నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ లో ఉన్నారు, అంటే ఇది పని చెయ్యదు అన్నమాట. ఓకేనా బేటా, అర్థమైందా నాన్న? ఇది పని చెయ్యది, నాన్ ఇనర్షియల్. ఓకే, ఎందుకంటే యాక్సిలరేటెడ్ మోషన్ కదా. సార్ రియల్ గా పనిచేయదా? అవును బేటా, రియల్ గా పనిచేయదు. అంటే యాక్సిలరేటెడ్ అంటే మీరు రన్నింగ్ చేసుకుంటా దీన్ని చూసేది అనుకోండి, అక్కడ యాక్సిలరేషన్ మీకు వేరేది వస్తుంది. ఓకే, ఎందుకంటే మీరు యాక్సిలరేటెడ్ మోషన్ లో ఉన్నారు కదా, అంటే మీరు నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ లో ఉన్నారు. ఓకే, మీరు నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ లో ఉన్నారు, ఇట్లా రన్నింగ్ చేసుకుంటా వస్తున్నారు. ఓకే, మీకు పనిచేయదు, న్యూటన్ లాస్ పనిచేయదు మీ దగ్గర. ఓకే, ఎందుకంటే మీరు యాక్సిలరేటెడ్ మోషన్ లో ఉన్నారు. యాక్సిలరేటెడ్ మోషన్ అంటే నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ కిందికి వస్తుంది నాన్న. ఓకే, రైట్ బేటా. ఇప్పుడు ఇప్పుడు సార్ మరి ఇది పనిచేయాలంటే నేనేమో, నాకు అర్జెంట్ పని ఉన్నది సార్, నాకు ఇది కరెక్ట్ ఆన్సర్ కావాలి సార్, అప్పుడు నేనేం చేయాలి సార్? అంటే నేను ఇప్పుడు బండి ఆపి బ్రేక్ వేసి ఓకే కింద దిగి దీన్ని ఇట్లా ఊడాలనా సార్? అప్పుడు నాకు ఈ ఫార్ములా వస్తుందా? అవును, బరబ్బర్ వస్తుంది సార్. ఫుల్ వర్క్ ఉన్నా సార్, టైం లేదు సార్, అయినా కానీ ఏదో ఒకటి చేసి, ఏదో ఒకటి చేసి నాకు ఈ ఆన్సర్ తెప్పియాను సార్, చాలు. ఎందుకంటే ఈయనది నాది కరెక్ట్ ఉండాలి, ఎక్కడికి వెళ్ళి నేను కూడా ఫార్ములా కరెక్ట్ అప్లైస్ ఉన్నా అన్నట్టు నాకు తెలియాలి అని చెప్పేసి మీరు అంటారు, అవునా? రైట్ బేటా. సో ఎస్, ఛాన్స్ ఉందా అంటే ఉంది. ఓకే, నేను కార్లో ఉన్నా కానీ ఛాన్స్ ఉందా సార్? కార్లో పోయేటప్పుడు కూడా చూస్తే నాకు ఇదే ఆన్సర్ వస్తుందా? బరొబ్బర్ వస్తుంది. ఎప్పుడు వస్తుంది అంటే, ఎప్పుడు వస్తుంది అంటే మీరు సూడో ఫోర్స్ అప్లై చేయాలి. అబ్బా ఇదా సార్ ఇంపార్టెంట్, సూడో ఫోర్స్. ఎస్ బేటా, సూడో ఫోర్సెస్ కాన్సెప్ట్ ఇది. ఓకే, సూడో ఫోర్సెస్ మీరు యూజ్ చేసి, ఓకే, మీరు దీని యొక్క యాక్సిలరేషన్ ని కనుక్కోవచ్చు సార్. ఓకే, యూజ్ ఎట్లా చేస్తారు సార్ మరి? చెప్తాను నాన్న అది కూడా. ఓకే, రైట్ బేటా. ఇక్కడ అంటే సార్ ఒక పాయింట్, ఇక్కడ ఇగో న్యూటన్ లాస్ వ్యాలిడ్ ఏమో ఇనర్షియల్ ఫ్రేమ్ లా, ఇదేమో ఇనర్షియల్ ఫ్రేమ్ లో ఉన్నది, నేనేమో నాన్ ఇనర్షియల్ లో ఉన్నా, అవునా? సూడో ఫోర్సెస్ అప్లై చేస్తే మరి నేను ఇనర్షియల్ ఫ్రేమ్ లోకి వస్తానా? ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ నానా, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. సూడో ఫోర్సెస్ మీరు అప్లై చేస్తే నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్ ఇనర్షియల్ లాగా మారిపోతుంది. అంటే నేను ఆగిపోతానా సార్? ఇడా ఆగిపోరు అని యూనిఫామ్ మోషన్ లో పోతారు, అంటే ఆగిపోయిన దాని లెక్క అంటే మొత్తానికి అయితే ఇనర్షియల్ ఫ్రేమ్ లాగానే మారిపోతారు మీరు. అబ్బా సార్ అట్లెట్లా సార్ మారిపోవడం? ఎస్, మారిపోయే ఛాన్స్ ఉంది నాన్న ఇడ. ఓకే, 100% ఛాన్స్ ఉంది. ఎట్లా అని అంటే ఇప్పుడు చూపిస్తా ఉండండి.
ఓకే చూడండి ఇక్కడ రాసిన విషయం ఇట్ ఈస్ యూస్ టు మేక్ ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ సూడో ఫోర్సెస్ ని యూజ్ చేసి ఒక నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్ ని మనం ఇనర్షియల్ ఫ్రేమ్ లాగా మార్చుకోవచ్చు ఓకే బై యూజింగ్ సూడో ఫోర్సెస్ వి కెన్ కన్వర్ట్ నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ టు ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ నానా ఓకే నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్ ని ఇనర్షియల్ ఫ్రేమ్ లో మార్చుకోవచ్చు ఎట్లానంటే బై యూజింగ్ సూడో ఫోర్సెస్ అని రాసిన కదా సో ఇక్కడ యాక్సిలరేషన్ మీరు ఇటుపోతున్నారు కదా సూడో ఫోర్సెస్ అనేటివి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటాయి గుర్తుపెట్టుకోండి యాక్సిలరేషన్ ఇటు ఉందా రైట్ నేనేం చేస్తున్నా ఇప్పుడు యాక్సిలరేషన్ ఇగో సూడో ఫోర్సెస్ ఇటు రాసిన ఓకే అంటే మాస్ ఇంటూ యాక్సిలరేషన్ కదా మాస్ ఇంటూ యాక్సిలరేషన్ అంటే ఫోర్స్ మీరు సమ్ ఫోర్స్ చూడబోతున్నారు కార్ కి మాస్ ఉంటుంది కదా నా యాక్సిలరేషన్ అయితే ఉన్నది అవునా ఆగిపోతున్నా కదా నేను ఇక్కడ సూడో ఫోర్సెస్ ఆపోజిట్ డైరెక్షన్ వేసిన ఓకే ఆపోజిట్ డైరెక్షన్ లో సూడో ఫోర్సెస్ మనము వేస్తే అప్పుడు ఇది ఇనర్షియల్ ఫ్రేమ్ లో పనిచేస్తుంది ఓకే ఇప్పుడు ఇనర్షియల్ ఫ్రేమ్ లో ఉన్నది ఇది 100% ఇనర్షియల్ ఫ్రేమ్ లో ఉన్నది ఓకే ఇనర్షియల్ ఫ్రేమ్ లో ఉన్నది కాబట్టి ఇది ఎట్లున్నది ఇప్పుడు రెస్ట్ అన్నమాట ఓకే అంటే ఇది ఎట్లున్నది రెస్ట్ ఇటు టెన్ న్యూటన్ అనుకుందాం ఓకే సూడో ఫోర్సెస్ ఎంత వేయాలి 10 వేయాలి ఏ డైరెక్షన్ లో ఆపోజిట్ లా ఇటు టెన్ ఎగిరిపోయింది రెస్ట్ లోకి వచ్చిందా ఎస్ బేటా ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఎందుకంటే ఇనిషియల్లీ మీరు అనుకుందాం 10 న్యూటన్ తోటి ముందరకు పోతున్నారు ఓకే 10 న్యూటన్ తోటి పోతున్నా 10 న్యూటన్ తోటి పోతున్నా ఇట్లా ఓకే కొంత ఫోర్స్ తోటి పోతుందా అనుకోండి ఇక ఓకే రైట్ సూడో ఫోర్సెస్ ఏ డైరెక్షన్ ఉండాలి ఆపోజిట్ డైరెక్షన్ లా ఓకే ఆపోజిట్ డైరెక్షన్ ఎంత ఉండాలి 10 ఉండాలి ఓకే అపోజిట్ డైరెక్షన్ ఎంత ఉండాలి 10 ఉండాలి ఓకే అప్పుడు ఇటు టెన్ క్యాన్సిల్ అయిపోయింది ఇప్పుడు ఇనర్షియల్ ఫ్రేమ్ లో ఎంటర్ అయినరు అనమాట అంటే రెస్ట్ పొజిషన్ లో ఉన్నారు అంటే ఇది చూస్తే మీకు బరొబ్బర్ ఆన్సర్ ఇదే వస్తుంది నాన్న అర్థమైందా చలో రైట్ ఇదైతే మొత్తానికి అయితే క్లియర్ గా అర్థమైపోయింది సూడో ఫోర్సెస్ ఏంది అన్నది ఓకే అర్థమైంది కదా మెయిన్ గా సూడో ఫోర్సెస్ ఏంది ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూటన్ లాస్ ఎక్కడ వ్యాలిడ్ అయితే సార్ ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ లోనే వ్యాలిడ్ అయితే ఆ ఇనర్షియల్ ఫ్రేమ్ ఎట్లుంటది రెస్ట్ లో అంటే మీరు ఏదైనా ఎక్స్పెరిమెంట్ చూడాలనుకుంటే ఈ భూమి పైన ఓకే మీరు రెస్ట్ లో ఉండాలి ఓకే సార్ నేను కార్ లో పోకుండా పోయేటప్పుడు చూస్తా సార్ లేకుంటే రాకెట్ లో పైన పోయేటప్పుడు కింద చూస్తా సార్ అంటే పని చేయ మీరు యాక్సిలరేటెడ్ మోషన్ లో ఉన్నారు అన్నట్టు ఓకే రైట్ బట్ యాక్సిలరేటెడ్ మోషన్ లో ఉంటే పని చేయాలి అంటే మొత్తానికి అయితే మీరు రెస్ట్ లోనే ఉండాలి లేదా యూనిఫామ్ మోషన్ లో ఉండాలి ఓకే అంటే కాన్స్టెంట్ వెలాసిటీ అయి ఉండాలి రైట్ అంటే అక్కడ ఈ న్యూటన్ లాస్ అనేది ఖచ్చితంగా పనిచేస్తాయి ఇన్ కేస్ నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్ లో ఉంటే అంటే యాక్సిలరేటెడ్ మోషన్ లో ఉంటే అప్పుడు ఏం చేయాలంటే సూడో ఫోర్సెస్ హెల్ప్ తీసుకొని మీరు ఇటుపోతే సూడో ఫోర్సెస్ వెనుక దాకాలన్నట్టు ఓకే మీరు ఇటుపోతున్నారు సూడో ఫోర్సెస్ వెనక దాకినాయి ఓకే ఆ సూడో ఫోర్స్ ని ఉపయోగించి మీరు ఎక్స్పెరిమెంట్ లా చూడండి అన్ని కరెక్ట్ వస్తాయి ఓకేనా అర్థమైందా రైట్ ఇన్ కేస్ గనక మీరు సూడో ఫోర్సెస్ యూజ్ చేయలేరంటే కథ మీ ప్రపంచంలో మీకు వచ్చే ఆన్సర్లు అన్ని రాంగే ఓకే అర్థమైందా బేటా మీరు సూడో ఫోర్సెస్ యూజ్ చేయనంత వరకు మీ ఆన్సర్లు అన్ని రాంగేనా ఓకే యాక్సిలరేటెడ్ మోషన్ చేయడం కనిపిస్తే యాక్సిలరేటెడ్ మోషన్ లేదా కనిపిస్తే సూడో ఫోర్సెస్ ఎంటర్ కావాలి ఏం కావాలి సూడో ఫోర్సెస్ ఎంటర్ కావాలి గుర్తుపెట్టుకోండి అది ఎంటర్ అయితే ఇనర్షియల్ ఫ్రేమ్ లోకి వస్తే అన్ని లాలు పనిచేస్తాయి బేఫికర్ గా అందరికి ఏదైతే ఆన్సర్ వస్తుందో మీకు కూడా అదే ఆన్సర్ వస్తుంది ఓకే అర్థమైందా ఎస్ బేటా చలో ఇక్కడ వరకు అయితే క్లియర్ మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తా ఓకే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు నాన్న ఇది ఏ ఇది బి ఓకే రైట్ ఇప్పుడు వీళ్ళిద్దరు ఒక షోరూమ్ కి పోయినరు ఓకే షోరూమ్ కి పోయినరు ఏ బి
ఇది పెద్ద షోరూమ్ ఉన్నది. ఓకే, మాల్, పెద్ద మాల్కి పోయినరు. ఓకే, మాల్ లోపల లిఫ్ట్ ఉంటుంది కదా, ఆ లిఫ్ట్ ఎట్లున్నదంటే కాంచుది ఉన్నది. ఎట్లున్నది? కాంచుది లిఫ్ట్. ఓకే, గ్లాస్ ది మొత్తం బయట కూడా కనిపిస్తుంది. ఓకే, చూడొచ్చు కింద ఎంతమంది ఉన్నారు, ఏంది అన్నది, ఏం జరుగుతున్నది అన్నది. ఓకే, రైట్ బెటర్. అయితే బి అనే వ్యక్తి, లిఫ్ట్ లో పైకి పోతున్నాడు. ఓకే, లిఫ్ట్ లో పైకి పోతున్నాడు. ఇది బి వ్యక్తి, ఇదేమో ఏ వ్యక్తి. ఓకే, లిఫ్ట్ అనేది యాక్సిలరేషన్ ఏ తో పోతున్నది. ఓకే, చాలు. సో ఈయన చూసిండు, చూసి జేబు నుంచి ఫోన్ తీసిండు. హలో, ఆ బి, నేను ఏని మాట్లాడుతున్నా, ఏడిపోయినావు? ఈయనే లిఫ్ట్ లో ఉన్నా నేను, ఇదో పైకి పోతున్నా. ఎందుకు పైకి పోతున్నావు? ఇప్పుడు కదా నాతోటే ఉండేది కదా, చెప్పకుండా లేకుండా అట్లనే పోతావు. ఇందు ఇందుకు అందుకోసమే నీకు ఎప్పుడు షోరూమ్లో తీసుకురాబోద్ది కదరా బాబు, నువ్వు రూమ్లోనే ఉండు సప్పుడు దాకా. ఏ అరే కాదు, అట్లా కాదు, కొంచెము వాష్రూమ్ వస్తున్నది అందుకోసము పైకి పోతున్నా అని చెప్పేసి బి అన్నాడు. అదే చెప్తే నేను కూడా వస్తుండే కదరా. సరే సరే, నువ్వు ఆ తర్వాత రాగానే సరే. ఓకే, పెట్టేస్తున్నా, మరి పెట్టాలి నా ఫోను. ఈయన అంటున్నాడు, ఏ ఆగు, ఎందుకు, ఏమైంది? అయ్యో నీ నెత్తి పైన ఒక పెండులం ఉన్న చూడు. చూసిన, సార్, అవునవునవును, ఏ పెండులం ఉంది, అవును. నాకు ఒక డౌట్ వచ్చింది, ఈ పెండులంలా నీకు టెన్షన్ ఎంత కనిపిస్తున్నది అని చెప్పేసి ఏ అడిగిండు. టెన్షనా? నేను చెప్తా. ఓకే, సో దారంలో ఏమో టెన్షన్ టీ ఉంటుంది, కిందనేమో భూమి లాగుతున్నది కదా. టీ ఈజ్ ఈక్వల్ టు ఏంది, ఎంజి. ఓకే, నాకైతే టీ టెన్షన్ ఎంత ఉన్నదంటే ఎంజి కనిపించింది అని చెప్పేసి బి అనే వ్యక్తి అన్నాడు. ఓకే, టెన్షన్ అయితే ఎంజి ఉన్నది కన్ఫామ్. ఓకే, ఏ కాదు, నువ్వు చేసిన తప్పు ఏ లేదు, ఆల్రెడీ నేను చేసిన న్యూటన్ లాస్ లో ఉన్నాయి ఇట్లాంటి క్వశ్చన్లు, నేను చేసిన ఏ లేదు, నువ్వు తప్పు చేసినావు, అదే ఆన్సర్ అయితే కాదు, ఎంజి అయితే కాదు. ఆన్సర్ ఏంటంటే, ఇప్పుడు ఈయన చేసుకుంటున్నాడు, ఆన్సర్ ఏంది అని అంటే, ఒక నిమిషం చెప్తా, అది మోషన్ లో ఉంది కాబట్టి ఎంఏ రాయాలి. ఓకే, మోషన్ లో ఉంది కదా లిఫ్ట్ మొత్తం, ఎంఏ. పైకి పోతుంది కాబట్టి పైన ఎవరు లాగుతున్నాడు, టెన్షన్. ఆపోజిట్ డైరెక్షన్ భూమి. ఓకే, టెన్షన్ ఈక్వల్ టు ఎంఏ ప్లస్ ఎంజి, అవునా? టెన్షన్ ఎంఏ ప్లస్ ఎంజి వచ్చింది అని చెప్పేసి ఈయన అన్నాడు. ఈయన అంటున్నాడు, ఏ లేదు, ఎంజి ఎంజి కన్ఫర్మ్, ఎంజి. ఈయన అంటున్నాడు, ఏ లేదు, ఎంఏ ప్లస్ ఎంజి, నేను కన్ఫర్మ్ చెప్తున్నా, ఎంఏ ప్లస్ ఎంజి అది. ఏ నీకు పిచ్చి వేసిందా, ఎంజి అన్నది, టెన్షన్ ఈక్వల్ టు ఎంజి, నువ్వే నన్ను రాంగ్ చేస్తున్నావు, నువ్వే రాంగ్ చేసినావు, నన్ను రాంగ్ చేసినావు అని చెప్పేసి అంటున్నావా? ఆగు, నేనైతే 2 నిమిషాలు వస్తా, ఆగు, నీ పని చేస్తా, రా రా రా, చూసుకుందాం. ఈ ఇద్దరి మీద ఫుల్ గొడవైంది నానా. ఈయన అంటాడు ఎంజి అంటాడు, ఈయనేమో ఎంఏ ప్లస్ ఎంజి అంటాడు, ఎవరిది కరెక్ట్ మరి ఆన్సర్ ఇప్పుడు? ఓకే, వచ్చిండ్రు ఇద్దరు, కథాం గల్లా పట్టుకొని కొట్టుకుంటున్నారు ఇక. ఓకే, అందరు వచ్చేది ఇక షోరూమ్ అన్న అందరు వచ్చేసిండ్రు ఇక. ఏబి అయితే దన్ 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 కొట్టుకుంటున్నారు ఇట, ఎందుకు అని పక్క వాళ్ళు కలుగుతుందేమో, ఇగో సార్ ఈయనేమో టెన్షన్, టీ కోడ్ ఎంజి సార్, ఈయన అంటారేమో ఎంఏ ప్లస్ ఎంజి అంటాడు, అట్లా ఎట్లా అయితే సార్, మీరు వచ్చి కోరుతుంటే ఇగో మీకు చూపిస్తాను నేను, రండి లిఫ్ట్ ఎక్కర్రి, మీరు ఎక్కర్రి అని చెప్పేసి అందరు లిఫ్ట్లో కూర్చో పెట్టుకుని టీ కోడ్ ఎంజి పెట్టిండు. ఓకే, ఈయన అంటారు, లేదు నేను ప్రూవ్ చేసి చూపిస్తా, ఎంఏ కోడ్ ఎంఏ ప్లస్ ఎంజి వస్తుంది అని చెప్పేసి ఈయన అన్నాడు. ఓకే, ఇద్దరు ఫుల్ గొడవపడ్డారు. అప్పుడే ఒక ఫిజిక్స్ టీచర్ షోరూమ్ కి షాపింగ్ చేయడానికి కోసం ఎంటర్ అయ్యిండ అనమాట. ఓకే, ఆ గొడవ ఏమైందని చెప్పేసి చూస్తున్నాడు అనమాట.
ओके राइट सो सारी इधर फिजिक्स टीचर का स्टूडेंट ओके आ स्टूडेंट पेरे चलो आ स्टूडेंट पेरे पीडब्ल्यू स्टूडेंट ओके राइट मीरे दीन लोपल के एंटर अयिंरु గొడవైతున్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇంట్రెస్టింగ్ వస్తున్నారు అబ్బా ఏం కొట్టిండు అబ్బా అయ్యో వాడు ఏకైతే రక్తం అవుతున్నది ఏకైతే పళ్ళు వేసిపోయినాయి ఒకటి కింద పడిపోయింది ఇంట్రెస్టింగ్ వస్తున్నారు ఓకే తర్వాత మొత్తం గొడవ మొత్తం అయిపోయింది మెల్లగా చదువుతున్నది ఇళ్ళను ఏమైంది కొట్టుకుంటాం ఏంది అని అంటే ఇదేంది ఈయన బి అన్నాడు టీజ్ ఎకోల్డ్ ఎంజి ఈయన అన్నాడు ఎంఏ ప్లస్ ఎంజి అని అన్నట్టున్నాడు ఓకే వీళ్ళ మధ్యలో మాత్రం కోపం మాత్రం తగ్గలే కంప్రమైజ్ అయితే లేదు ఎక్కడ కూడా కంప్రమైజ్ అయితే లేడు ఓకే అప్పుడు పీడబ్ల్యూ స్టూడెంట్ అంటే మీరే మీరేమన్నారు అంటే మా ఇద్దరు ఎవరు కరెక్ట్ అని అంటే ఏదే కరెక్ట్ అని అన్నారు అగో ఈడ చూస్తే ఈయనదే కరెక్ట్ అప్పుడు బీకి కోపం వచ్చింది ఏంది నువ్వు కొత్తగా వచ్చి ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇది ఎంఏ ప్లస్ ఎంజీ అని అంటావా మరి ఇదేంది నాకు వచ్చింది రా నువ్వు లిఫ్ట్ ఎక్కు నువ్వు లిఫ్ట్ ఎక్కు ఫస్ట్ నడు అని చెప్పేసి బెదిరించిండు మిమ్మల్ని ఓకే మీరేమో లిఫ్ట్ ఎక్కినారు ఆయన చూపిస్తున్నాడు పైన ఏమున్నది బాబు కనిపిస్తుందా కనిపిస్తుంది పైన ఉన్నది దారం ఆ దారం ఏముంటది టెన్షన్ కదా టెన్షన్ డైరెక్షన్ డైరెక్షన్ ఉంటుంది పైన పైన కింద వెళ్ళవుతున్నాడు భూమి కదా టీజీ కూడా ఏమొచ్చింది ఎంజీనే ఎంజీనే మరి ఇప్పటిదాకా ఏమన్నావు నువ్వు ఏమి ఏమి ఎట్లా కరెక్ట్ ఎట్లా ఉంటావు ఎంఏ ప్లస్ ఎంజీ ఎట్లా ఉంటావు ఎంజీ వచ్చింది కదా అని చెప్పేసి అనగానే మీరంటారు అరే బాబు నువ్వు కొంచెం ఆగుతావా నీకు ఎందుకు కోపం వస్తున్నది ప్రశాంతంగా కొంచెం ఆలోచించు ఆన్సర్ అయినది ఏదో కరెక్ట్ నీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తా ఆగు అని చెప్పేసి మీరు బి అనే వ్యక్తికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిర్రు ఎట్లానంటే బి నువ్వు లిఫ్ట్ లో ఉన్నావు రైట్ లిఫ్ట్ ఎట్లున్నది పైకి పోతుందా పైకి పోతుంది పోతుంది పోనీ పైకి పోయేటప్పుడు ఇది యాక్సిలరేటెడ్ ఫ్రేమ్ లో ఉన్నది నువ్వు యాక్సిలరేటెడ్ మోషన్ లో ఉన్నావు నువ్వు యాక్సిలరేటెడ్ మోషన్ లో ఉంటే న్యూటన్ లాస్ ఎట్లా పనిచేస్తాయి పనిచేయ యాక్సిలరేటెడ్ ఫ్రేమ్ లో ఉన్నావు నువ్వు ఓకే నాన్ ఇండస్ట్రియల్ ఫ్రేమ్ లో ఉన్నావు న్యూటన్ లాస్ పనిచేయవి ఓకే పనిచేయ నువ్వు అనుకున్నట్టు నువ్వు కరెక్టే నీ అంతటి నువ్వు కరెక్టే కానీ చుట్టుపక్కల జనాల ప్రకారం నువ్వు రాన్నది ఓకే విత్ రెస్పెక్ట్ టు యూ ఆన్సర్ ఇస్ కరెక్ట్ ఓన్లీ చుట్టుపక్కల ఉన్న జనాలతో చూసుకుంటే నువ్వు రాంగ్ ఎందుకునంటే ఇది మోషన్ లోను నాన్ ఇండస్ట్రియల్ ఫ్రేమ్ లో ఉన్నావు నాన్ ఇండస్ట్రియల్ ఫ్రేమ్ ఉంది నువ్వు న్యూటన్ లాస్ లను అప్లై చేయాలనుకుంటే గనక నువ్వు సూడో ఫోర్స్ ని ఎంటర్ చేయాలి ఇక్కడ ఓకే సోడో ఫోర్స్ ని ఎంటర్ చేయాలి సోడో ఫోర్స్ ఏ డైరెక్షన్ లో ఉంటాయి ఎప్పుడు కూడా ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటాయి ఆపోజిట్ డైరెక్షన్ లో సోడో ఫోర్సెస్ ఓకే యాక్సిలరేషన్ పైన ఉంటే సోడో ఫోర్సెస్ యాక్సిలరేషన్ కింద ఉండాలి ఓకే ఇప్పుడు ఇది సోడో ఫోర్సెస్ ఇప్పుడు ఇది సోడో ఫోర్సెస్ ఓకే రైట్ బ్రదర్ సోడో ఫోర్సెస్ కింద ఉన్నాయా రైట్ ఇప్పుడు ఇనర్షియల్ ఫ్రేమ్ లోకి వచ్చేసింది ఇనర్షియల్ ఫ్రేమ్ లోకి వచ్చేసింది ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న ప్రకారం ఓకే చుట్టుపక్కల ఉన్న జనాల ప్రకారం నీకు కూడా అదే ఆన్సర్ వస్తుంది చూపిస్తాను ఓకే పాయింట్ నుంచి దూరం ఏముంటది టెన్షన్ టీ కింద వెళ్ళవుతున్నారు భూమి ఇంకోటి ఏమన్నది సూడో ఫోర్సెస్ ఆపోజిట్ డైరెక్షన్ వేయాలి కదా ఏంటది ఈఎంఏ సూడో ఫోర్సెస్ కింద వేసినామా సూడో ఫోర్సెస్ వేసినాం కాబట్టి ఇనర్షియల్ ఫ్రేమ్ లోకి వచ్చింది ఇప్పుడు న్యూడల్స్ అన్ని పనిచేస్తాయి ఓకే రైట్ బ్రదర్ సో పైన పైన ఏమన్నది టెన్షన్ టీ కింద ఎవరు లాగుతున్నారు భూమి ఇంకా ఎవరు లాగుతున్నారు సోడో ఫోర్స్ కదా రైట్ పైన ఏంది టీ కింద ఏమొచ్చింది ఎంఏ ప్లస్ ఎంజి వచ్చింది ఇప్పుడు నీకు ఆన్సర్ ఏమొచ్చింది ఎంఏ ప్లస్ ఎంజి వచ్చింది అరే అవును కదా నాకు కూడా ఎంఏ ప్లస్ ఎంజి వచ్చింది నేను ఆయన అప్పటి నుంచి తిట్టినా కొట్టినా ఓకే ఆయన పనులు కూడా ఊసగొట్టినా అవునా అరే ఏదో కరెక్టే ఉన్నది నువ్వు అన్నది అవును అందుకోసం అందరు ఆయనకి సపోర్ట్ చేస్తున్నారు అరే నేను చేసింది రాంగ్ అందుకోసము ఇదో సోడో ఫోర్సెస్ అప్లై చేసి చేయాలంట ఓకే అయితే
నీకేటో తెలుసు గిట్లా సూడో ఫోర్స్ నువ్వు వేస్తే అది ఇనర్షియల్ ఫ్రేమ్ లోకి వస్తుంది మళ్ళా బ్యాలెన్సింగ్ చేయాలని నీకేటో తెలుసు. నేను ఆల్రెడీ పీడబ్ల్యూ తెలుగు ఛానల్లో వివేక్ సార్ అని ఎక్స్ప్లెయిన్ చేశారు, ఆ చాలా సారి వీడియోలు అన్ని చూస్తున్నా, ఆ సార్ ఎక్స్ప్లెయిన్ చేసింది కాబట్టి నేను ఇప్పుడు నీకు ఎక్స్ప్లెయిన్ చేసిన ఫస్ట్ మొబైల్ దియు. ఓకే సబ్స్క్రైబ్ చేసుకోండి, చేసుకున్నావా? ఇప్పటి నుంచి మొత్తం అన్ని చూసుకుంటావు సో ఇక ఓకే మంచిగా అప్లికేబుల్ అయితాయి అన్ని కూడా, అందరి కరెక్ట్ ఆన్సర్లు వస్తాయి. ఓకే అని చెప్పగానే ఈ బి అనే వ్యక్తి తీసిండు మొబైల్ తీసిండు, పీడబ్ల్యూ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకున్నాడు, ఓకే ఒక లైక్ కూడా ఇచ్చిండు. ఓకే అప్పుడు ఏది డైరెక్ట్ న్యూటన్ లాస్ ఆఫ్ మోషన్ లా, ఓకే ఇది థర్డ్ లెక్చర్ ప్లే చేసిండు. ఓకే ఏదైతే ఇక్కడ ఎగ్జాంపుల్ జరిగిందో ఆయన సిచ్యువేషన్ సేమ్ అక్కడ జరిగింది షోరూమ్ లా. ఓకే అర్థమైందా బేటా? రైట్, సో ఈ విధంగా కాన్సెప్ట్ క్లియర్ చేసుకొని సూడో ఫోర్సెస్ ని ఎంటర్ చేసుకొని సాల్వ్ చేసుకోవాలి. ఓకే అర్థమైందా బేటా? అర్థమైందా? చలో చలో ముందరికి వెళ్ళిపోదాం, ఇక న్యూమరికల్ స్టార్ట్ చేద్దాం. ఓకే జబర్దస్త్ అర్థమైంది అని చెప్పేసి అనుకుంటున్నా, ఇక దీనికంటే బెస్ట్ ఎక్స్ప్రెషన్ ఇంకా ఇక్కడ దొరకదు ఇక. ఓకే రైట్ బేటా ముందరికి వెళ్ళిపోదామా? రైట్ నానా, దోస్తులు వట్టి దోస్తుల మధ్యలో గొడవ అయినాయి అంతేనా కదా, ఏంది ఆయన ఏమో న్యూట్రల్ యాక్సిలరేటెడ్ మోషన్ లో ఉన్నాడు, చలో పోనీ కానీ చలో. ఫైన్ టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్, ఓకే టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ అనుకోవాలి. ఓకే అయితే విత్ రెస్పెక్ట్ టు ద పర్సన్ స్టేయింగ్ ఇన్ ద లిఫ్ట్, ఓకే ఫైన్ టెన్షన్ ఇన్ స్ట్రింగ్ విత్ రెస్పెక్ట్ టు పర్సన్ ఇన్ లిఫ్ట్. ఓకే ఈయనకు టెన్షన్ ఏం కనిపిస్తున్నది? ఓకే రైట్ బేటా ఆన్సర్ ఏంటి? టీజీ కోడ్ ఎంజీనా ఇప్పుడు వేసినాం కాదు సార్ కాదు. ఓకే చలో బేటా ఇదేంది బాబు, ఇదేంది టెన్షన్? పాయింట్ దూరం టెన్షన్ టీ కింద వెళ్ళవుతున్నారు భూమి, ఆపోజిట్ డైరెక్షన్ ఏంది? సూడో ఫోర్సెస్ ఉంటాయి అంతేనా, కరెక్టేనా కాదా? సూడో ఫోర్సెస్, యాక్చువల్లీ ఆ సూడో ఫోర్సెస్ ఎంఏ నైట్ ఫోర్సెస్ కి కిందికే తీసుకుంటాం. ఓకే అర్థమైందా బేటా? అది పైకి పోతుంది, లిఫ్ట్ మాస్ ఎం అనుకోండి, బాబా మీకు అంతగానం డౌట్ ఉంటే లిఫ్ట్ మాస్ ఏంది? క్యాపిటల్ ఎం. ఏ యాక్సిలరేషన్ తోటి పోతుందా? అవునా, పోతుంది కదా. ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలా మీరు? సూడో ఫోర్స్ వేయాలి. ఎంత వేయాలా? సేమ్ ఎంత ఉందో అంత వేయాలా. వేసినా ఇది తీసేసేయాలి కథ. ఇదేమంటాం మనం? సూడో ఫోర్సెస్ అంటాం. ఓకే రైట్ బేటా, సో సూడో ఫోర్సెస్ అయితే వేసేసినాం. ఓకే రైట్ బేటా, దీని ఒక ఇప్పుడు ఇప్పుడు ఇది ఇనర్షియల్ ఫ్రేమ్ లోకి వచ్చేసిందా? పైన ఎవరు అప్లై చేస్తున్నారు? టీ. కింద ఎవరు అప్లై చేస్తున్నారు? ఎంజీ ఇంకా ఎంఏ రెండు కూడా ఉన్నాయి కదా, ఎంజీ ప్లస్ ఎంఏ. అర్థమైందా బేటా? అర్థమైందా అందరికి? ఓకే మీరు మీరు కనుక మళ్ళీ ఇంతకు ముందు లాగా తప్పు వేసింది అనుకోండి, టీజీ కోల్ టు ఎంజీ రాసింది అనుకోండి, తప్పే అది, ఎందుకంటే మీరు నాన్ ఇనిషియల్ ఫ్రేమ్ లో ఉన్నారు కదా. ఓకే చలో ఇక్కడ వస్తే క్లియర్ కదా. ఇప్పుడు ఇంకొకటి చూపిస్తా. ఓకే ఇది మీరు, ఓకే ఇది పాయింట్ టి, కింద ఎవరు? భూమి. ఇదేమో యాక్సిలరేషన్ తోటి పైకి పోతున్నది కదా, ఇది ఏ ఇది బి వ్యక్తి ఇంతకుముందు చేసినట్టే కదా. వాట్ ఈస్ ద టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ అబ్జర్వ్డ్ విత్ రెస్పెక్ట్ టు ఏ? ఈయన భూమి పైన ఉన్నాడు, ఈయన రెస్ట్ లో ఉన్నాడు కదా, అవునా రెస్ట్ లో ఉన్నాడు. ఈయన విత్ రెస్పెక్ట్ టు దిస్ పర్సన్ కావాలి, విత్ రెస్పెక్ట్ టు ఏ. ఫైండ్ టి విత్ రెస్పెక్ట్ టు ఏ. ఈయనైతే రెస్ట్ లో ఉన్నాడు, పెద్ద ప్రాబ్లం ఏం లేదు, సూడో ఫోర్సెస్ అవసరం లేదు, ఎందుకంటే న్యూటన్ లాస్ డైరెక్ట్ పనిచేస్తాయి కదా. రెస్ట్ లో ఉన్నా మోషన్ లో ఉన్నాడా? ఓకే మొత్తం రెస్ట్ లో ఉందా మోషన్ లో ఉందా? మోషన్ లో. మోషన్ లో ఉంటే ఎంఏ ఎడిపోతుంది పైకి, పైకి ఎవరు అవుతున్నారు? టెన్షన్ టి. అపోజిట్ డైరెక్షన్ లా ఎంజీ, సో టీజీ కోల్డ్ ఏమొచ్చింది? ఎంఏ ప్లస్ ఎంజీ. ఓకే సార్ సూడో ఫోర్స్ అప్లై చేసినా అదే ఆన్సర్, చేయకున్నా అదే ఆన్సర్ వస్తుంది, అవునా? అర్థమైంది కదా మొత్తానికి అయితే ఆన్సర్ అయితే సేమ్ రావాలి. ఓకే అర్థమైందా? ఇది సూడో ఫోర్స్ అప్లై చేసి ఇట్లా వేస్తాం, చేయకుండా చేయొచ్చు ఇట్లా వేస్తాం అంతే. ఓకే మీ ఇష్టం ఎట్లా వేసుకోండి. ఇప్పుడు ఫైండ్ టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ విత్ రెస్పెక్ట్ టు బి. ఓకే ఇది బి పర్సన్ అనుకుందాం, ఇది లిఫ్ట్ ఏమో కిందికి వస్తున్నది. ఓకే సూడో ఫోర్స్ ఎట్లుంటే పైన ఉంటాయి కదా,
సూడో ఫోర్సెస్ పైన ఉంటాయి. పైన దూరం టెన్షన్ టీ, కింద ఎవరు? భూమి. ఓకే, కింద యాక్సిషన్ అయితే సూడో ఫోర్సెస్ మనం పైకి వేయాలి కదా. యాక్సిషన్ ఏ అన్నాడు కాబట్టి అక్కడ పైన ఏనే రాస్తా. ఓకే, ఎట్లా ఎంఏనే అవుతుంది కదా ఫోర్స్ అనేది, అంతేనా? ఇప్పుడు పైన పైన దూరం టెన్షన్ టీ, ఇంకా పైన ఏమున్నది? ఎంఏ ఉన్నది కదా, అవునా కదా, కరెక్టేనా? రైట్, కింద ఎంజ్, కరెక్టేనా? సార్ ఇంత ముందు లిఫ్ట్ మాస్ రాశారు కదా, అబ్బా ఇక లిఫ్ట్ పైకి పోతుందా? లిఫ్ట్ లో ఉన్న ప్రతి ఒక్క వస్తువు పైకి పోతుందా? ప్రతి ఒక్క మాస్ యొక్క యాక్సిషన్ సేమేనా? అవునా? ఇది చూడండి, ఇక ఈయన ఒక 10 కిలోలు, లిఫ్ట్ 50 కిలోలు, 50 కిలోల యాక్సిషన్ 2 అనుకుందాం, అనుకుందాం మీ యాక్సిషన్ ఎంత? 2 కదా. బాబోది ఎంత? 2 కదా. సార్ లిఫ్ట్ లో ఉన్న ప్రతి ఒక్కటి కూడా 2A ఉంటారు కదా, మరి ఇంకేంది? ఓకే, ప్రతిదాన్ని కూడా 2A ఉంటది. ఓకే, బాబ్ది తీసుకుంటే బాబా యాక్సిషన్, బాబ్ది మాస్, బాబ్ది యాక్సిషన్. ఓకే, అన్నిదైతే యాక్సిషన్ అయితే ఒకటే ఉంటది, అంతేనా? చలో, పైన ఏమున్నాయి? టీ ప్లస్ ఎంఏ, కింద ఏమున్నది? ఎంజీ. సో టీ కోల్డ్ ఏమొచ్చింది? ఎంజీ మైనస్ ఎంఏ. ఓకే, అర్థమైన బిడ్డ? ఇప్పుడు ఇది ఏ, ఇది బి. ఓకే, ఇట్లా చూస్తున్నాను. ఫైండ్ టెన్షన్ విత్ రెస్పెక్ట్ టు ఏ. అయితే ఇప్పుడు ఈ వ్యక్తి దీన్ని చూస్తున్నాడు అనమాట. ఓకే, సూడో ఫోర్స్ అవసరం ఉందా? అవసరం లేదు, ఆయన రెస్ట్ లోనే ఉన్నాడు. ఓకే, రైట్ బిడ్డ. ఇప్పుడు ఏమొస్తుంది? రెస్ట్ లో ఉన్న మోషన్ లో ఉన్న మోషన్ లో ఉంది, మోషన్ లో ఉంటే ఏం రాస్తాం? ఎంఏ. ఎడిపోతుంది కిందికి, కిందికి ఎవరు లాగుతున్నారు? భూమి. ఇంకా కిందికి ఒకటే లాగుతుంది కదా, భూమి, భూమి. అప్పుడు డైరెక్షన్ లో టెన్షన్ టీ. సో టీ ఈక్వల్ టు ఏమొచ్చింది? దీన్ని పంపించిన, దీన్ని పంపించిన, ఎంజీ మైనస్ ఎంఏ. ఓకే, సేమ్ వచ్చిందా బేటా ఆన్సర్? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నాన్న. ఫైండ్ అపరెంట్ హైట్ కాదు, అది వెయిట్. ఓకే, అపరెంట్ వెయిట్. సో ఇది వెయిట్ మిషన్ అన్న, డబ్ల్యూఎం అంటే ఏంటి? వెయిట్ మిషన్. వెయిట్ మిషన్ లో ఒక బ్లాక్ పెట్టిన నేను. ఓకే, ఇది పైకి పోతుంది యాక్సిలరేషన్ తోటి. ఓకే, రైట్ బేటా, ఏముంటది? ఈడేమో వెయిట్ మిషన్ ఉన్నది, ఈడేమో బ్లాక్ ఉన్నది. ఓకే, రైట్ నానా. దీనిపైన నార్మల్ పైన కదా, కింద ఎవరు లాగుతున్నారు? భూమి. ఇది ఎటుపోతుంది? పైకి కదా. ఈడ ఒక వ్యక్తి నిలబడ్డాడు అనుకుందాం. ఓకే, చలో విడ ఈయన నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్ లో ఉన్నాడు, యాక్సిలరేటెడ్ అంటే కదా. సూడో ఫోర్సెస్ ఏ డైరెక్షన్ ఉంటాయి? కింద, అంతేనా? అది లిఫ్ట్ ఏమో పైకి పోతుంది, సూడో ఫోర్సెస్ అపోజిట్ డైరెక్షన్ ఉన్నారు కదా. ఎంఏ. ఏ ప్రజెంట్ అయితే ఏ రాసిన, లాస్ట్ ఈడ రాసినప్పుడు ఎంఏ రాస్తా కదా. ఓకే, రైట్ బిడ ఇప్పుడు చెప్పండి, పైన ఏమున్నది? నార్మల్, కింద ఎవరు? ఎంజీ. ఇంకా సూడో ఫోర్సెస్. ఓకే, రైట్ బిడ్డ, ఇప్పుడు రెస్ట్ లోకి వచ్చేసిందా? మొత్తం రెస్ట్ లోకి వచ్చేసింది. నార్మల్ ఇస్ ఈక్వల్ టు ఎంఏ ప్లస్ ఎంజీ. ఓకే, విత్ రెస్పెక్ట్ టు పర్సన్ బి. ఓకే, ఈయన బి పర్సన్ అనుకుందాం. ఓకేనా? రైట్ బిడ. ఓకే, ఇప్పుడు ఇది చూడండి, ఇది ఏ. ఇప్పుడు ఈయన చూస్తున్నాడు ఇట్లా. ఓకే, ఫైండ్ అపరెంట్ వెయిట్ విత్ రెస్పెక్ట్ టు ఏ, విత్ రెస్పెక్ట్ టు ఏ. చలో, ఏమొస్తుందా? ఆయనకి ఏం కనిపిస్తున్నది? ఇది మోషన్ లో ఉంది కదా, మోషన్ లో ఉంటే ఎంఏ. ఎడిపోతుంది పైకి, పైకి ఎవరు అప్లై చేస్తున్నారు? నార్మల్ కదా. కింద ఎవరు అప్లై చేస్తున్నారు? భూమి. అప్లోడ్ చేసిన భూమి కదా, అంతేనా? అది మోషన్ ఉంది కదా, మోషన్ ఉంటే ఎంఏ రాస్తాం. ఎడిపోతుంది పైకి, పైన ఎవరు? నార్మల్. అప్లోడ్ చేసిన ఎంజీ. సో నార్మల్ ఈక్వల్ ఏమొచ్చిందా? ఎంఏ ప్లస్ ఎంజీ. సేమ్ ఆన్సర్ వచ్చిందా? రెండు సేమ్ ఆన్సర్ వచ్చిందా? రైట్ అన్న. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. ఫైండ్ అపరెంట్ వెయిట్ మళ్ళా విత్ రెస్పెక్ట్ టు బి. ఓకే, ఇది పర్సన్ బి, ఆయనకి ఎంత కనిపించింది వెయిట్? ఎంత కనిపించింది? కరెక్ట్ వెయిట్ కనిపించాలి. ఓకే, రైట్ బిడ. ఇక్కడ ఏంది? నార్మల్ పైన కదా.
సోలార్ ఫోర్సెస్ కూడా పైన కదా ఎంఏ కింద ఎవరు భూమి అంతేనా కరెక్టేనా కదా ఇదే బ్లాక్ వేసిన ఇదే బ్లాక్ అది ఓకే ఇదేంది మొత్తం వెయిట్ మిషన్ అన్నట్టు ఓకేనా ఇదేంది వెయిట్ మిషన్ ఓకే రైట్ బేటా నార్మల్ ప్లస్ ఎంఏ ఇస్ ఈక్వల్ టు ఎంజీ నార్మల్ ఇస్ ఈక్వల్ టు ఏమొచ్చిందన్న ఎంజీ మైనస్ ఎంఏ కదా ఇప్పుడు ఇంకో క్వశ్చన్ లో ఈ వ్యక్తి దాన్ని చూస్తున్నాడు ఓకే విత్ రెస్పెక్ట్ ఏ అనుకోవాలి ఏంది నాన్న ఇది మోషన్ లో మోషన్ లో ఏం రాసాం ఎంఏ ఎడిపోతుంది కిందికి కిందికి ఎవరు లాగుతున్నారు భూమి అప్పుడు డైరెక్షన్ లో నార్మల్ అంతేనా రైట్ బేటా సార్ నార్మల్ ఇక్కడ ఏమొచ్చింది తీయడం పంపిస్తే ఎంజీ మైనస్ ఎంఏ అంతేనా అంతేనా బేటా ఎంజీ మైనస్ ఎంఏ ఎంజీ మైనస్ ఎంఏ ఎంజీ మైనస్ ఎంఏ ఓకే కరెక్ట్ వచ్చిందా రైట్ బేటా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము ఫైన్ థీటా ఆఫ్ బస్ సచ్ దట్ ద పెండులమ్ రిమైన్స్ ఇన్ రెస్ట్ ఓకే ఒక కార్లో ఒక వ్యానో ఒక బస్సు ఏదో ఓకే అదేమో ముందరికి పోతుంది ఏ అనే యాక్సిషన్ తో ముందరికి పోతున్నది ఓకే రైట్ బేటా అయితే ఈడ కూస్తున్నాడు ఒక వ్యక్తి ఓకే కూర్చొని దీన్ని చూస్తున్నాడు ఎట్లా కనిపిస్తుంది ఆయనకు రెస్ట్ లో కనిపిస్తున్నది ఎట్లా కనిపిస్తుంది రెస్ట్ లో ఉన్నట్టు కనిపిస్తున్నది ఇట్లా ఓకే అట్లా గాలిలో ఆగిపోయింది టీటా అనే యాంగిల్ తోటి ఓకే కార్ ముందరికి పోతే కొంచెం ఇట్లా నడుస్తుంది నాన్న అవునా కానీ ఆగిపోయింది అంటే ఆగిపోయింది అంటే బస్ డ్రైవర్ మంచి యాక్సిలరేషన్ తో నడిపిస్తున్నాడు కదా కరెక్ట్ యాక్సిలరేషన్ యూనిఫామ్ యాక్సిలరేషన్ మెయింటైన్ చేసుకుంటూ నడిపిస్తున్నాడు అయితే క్వశ్చన్ లో ఏ యాక్సిలరేషన్ తో డ్రైవర్ నడిపిస్తున్నాడు అని చెప్పేసి క్వశ్చన్ లో అడిగిండు నాన్న ఓకే అది యాక్సిలరేటెడ్ మోషన్ సార్ కదా రైట్ బేటా అంటే అది నాన్ ఇనిషియల్ ఫ్రేమా అవును సార్ మరి ఏం అప్లై చేయాలి సూడో ఫోర్స్ చేయాలి సార్ కరెక్ట్ సూడో ఫోర్సెస్ ఏషియన్ ఆపోజిట్ డైరెక్షన్ లో ఎంఏ ఏషియన్ ఆపోజిట్ డైరెక్షన్ లో ఎంఏ అవునా ఇదేంది పాయింట్ దూరం టెన్షన్ ఇదేంది యాంగిల్ టీటా ఇదేమైతుంది టీటా కదా రైట్ బేటా ఇప్పుడు ఎక్కడైతే టీటా ఉంటుందో అనుకోని కాస్ టీటా ఎగ్జాక్ట్ 90 డిగ్రీస్ లా సైన్ టీటా కింద ఎవరు అవుతున్నారు భూమి కథం ఇనర్షియల్ ఫ్రేమ్ కదా కథం వచ్చేసింది రెస్ట్ లోనే ఉన్నది మొత్తం రెస్ట్ లో ఉంటే ఏం చేస్తాం బ్యాలెన్సింగ్ చేస్తాం అంతే పైన టీ కాస్ టీటా దేనితో బ్యాలెన్సింగ్ అయింది ఎంజీ తోటి టీ సైన్ టీటా దేనితో బ్యాలెన్సింగ్ అయింది ఎంఏ తోటి కదా ఇది వన్ ఇది టూ అనుకుందాం ఓకే టూ బై వన్ టూ బై వన్ ఎంత టూ బై వన్ అంటే సైన్ బై కాస్ సైన్ టీటా బై కాస్ టీటా ఈక్వల్ టు ఎంఏ బై ఎంజీ ఎంఎం పోయింది ఓకే సో టాన్ టీటా ఇస్ ఈక్వల్ టు ఏ బై జి ఏ ఇస్ ఈక్వల్ ఏమొచ్చిందన్నా జీ టాన్ టీటా ఓకే ఈ యాక్సిలరేషన్ తో బస్ డ్రైవర్ బస్ ని మెయింటైన్ చేస్తే బరోబర్ ఆ పెండులం ఇట్లా గాలిలో ఆగిపోయినట్టు కనిపిస్తుంది మనకు ఓకే ఎట్లా ఇట్లా గాలిలో ఆగిపోయినట్టు కనిపిస్తుంది అది ఓకే అర్థమైందా బేటా అర్థమైందా రైట్ సో జనరల్ గా వన్ అవర్ లో అయిపోతుంది అని చెప్పేసి అనుకున్నా ఓకే మీకైతే స్టోరీలు కాన్సెప్ట్లు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల కొంచెం టైం పట్టింది ఓకే రైట్ బేటా నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము ఫైన్ టెన్షన్ అడిగితే ఫైన్ టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ ఫైండ్ టెన్షన్ ఇన్ స్ట్రింగ్ ఆ దారం లోపల టెన్షన్ ఎంత ఉంది అని అడిగితే ఏం చేస్తారు నాన్న వన్ స్క్వేర్ ప్లస్ టూ స్క్వేర్ ఫస్ట్ ఈక్వేషన్ స్క్వేర్ ప్లస్ సెకండ్ ఈక్వేషన్ స్క్వేర్ టీ స్క్వేర్ సైన్ స్క్వేర్ డేటా ప్లస్ టీ స్క్వేర్ కాస్ స్క్వేర్ డేటా ఏమొస్తుంది నాన్న సైన్ స్క్వేర్ డేటా ప్లస్ కాస్ స్క్వేర్ డేటా వన్ కదా టీ స్క్వేర్ ఈక్వల్ టు ఏమొచ్చింది ఎంఏ హోల్ స్క్వేర్ ప్లస్ ఎంజీ హోల్ స్క్వేర్ టీ ఈక్వల్ టు ఏమొచ్చింది అండర్ రూట్ ఆఫ్ ఎంఏ హోల్ స్క్వేర్ ప్లస్ ఎంజీ హోల్ స్క్వేర్ ఓకేనా బేటా అర్థమైందా నాన్న రైట్ ముందరికి వెళ్ళిపోయినా ఫైన్ టెన్షన్ ఓకే ఫైండ్ టెన్షన్ టెన్షన్ అనుకోవాలి సో ఇది చూడండి ఇక్కడ ఎం వన్ గ్రేటర్ దెన్ ఎం టూ అనుకుందాం ఓకే ఎం వన్ గ్రేటర్ దెన్ ఎం టూ ఏం లేదు కాపీ పేస్ట్ కాపీ పేస్ట్ నార్మల్ క్వశ్చన్ ఎట్లయితే ఇష్టమో ఓకే లాస్ట్ క్లాస్ లో సేమ్ అదే విధంగా చేయాలి లిఫ్ట్ పైకి పోతుందా సూడో ఫోర్సెస్ అపోజిట్ డైరెక్షన్ ఆడితే కదా అంతేనా అంతేనా సూడో ఫోర్సెస్ వేస్తున్నా ఎం వన్ ఇంటూ జీ బై టూ ఇక్కడ
m2 into g by 2. Okay? అర్థమైందా బేటా? ఓకే, m2 into g by 2 నానా. అర్థమైందా? ఇక్కడ సూడో ఫోర్సెస్ m అని రాస్తా. ఓకే, చలో ఉండదు, ఏం కాదులేండి, ఏం కాదులేండి, ఉండదు. ఓకే, నెక్స్ట్ ఏందో, నా కిందికి ఎవరు లాగుతున్నారు? భూమి. ఇటు కిందికి ఎవరు లాగుతున్నారు? భూమినే, m2 g. ఓకే, నార్మల్ క్వశ్చన్, ఇక నార్మల్ క్వశ్చన్. ఓకే, ఇది మర్చిపోండి, ఇక కదా సోడో ఫోర్సెస్ వేసేసినాం ఇక. ఓకే, ఇదేమో కిందికి పోతుంది యాక్సిలరేషన్ ఏ తోటి, ఇది పైకి పోతుంది. ఓకే, నెట్ యాక్సిలరేషన్ ఏమొచ్చిందనా? ఓకే, ఇది మొత్తం ఎం వన్ జి ప్లస్ ఎం వన్ ఇంటూ జి బై టూ, అంతేనా? అంతేనా? ఇక్కడున్న ఫోర్స్ మైనస్ ఇక్కడున్న ఫోర్స్ మైనస్ ఎం టూ ఇంటూ జి బై టూ ప్లస్ ఎం టూ జి డివైడెడ్ బై టోటల్ మాస్ కదా. ఆల్రెడీ న్యూమరికల్ సాల్వ్ చేసినాం మనము, ఆల్రెడీ న్యూమరికల్ లాస్ట్ క్లాస్ లో సాల్వ్ చేసినాం, అర్థం కాకుంటే లాస్ట్ క్లాస్ చూడండి నాన్న మీరు. ఓకే, అర్థమైనా బేడా? డౌట్స్ ఉన్నాయేమన్నా? రైట్, ఇదేమొచ్చింది త్రీ ఎం వన్ జి బై టూ కదా, ఈడ మైనస్ త్రీ బై టూ ఎం టూ జి కింద ఎం వన్ ప్లస్ ఎం టూ. సో ఫైనల్ ఏమొచ్చిందన్నా? త్రీ బై టూ జి బయట కదా, ఎం వన్ మైనస్ ఎం టూ బై ఎం వన్ ప్లస్ ఎం టూ, అంతేనా? నెట్ యాక్సిలరేషన్ ఏమొచ్చింది? ఇంత వచ్చింది. ఓకే, నెట్ యాక్సిలరేషన్ ఇంత వచ్చింది. ఓకే, టెన్షన్ ట్రిక్ అయిపోయా, ట్రిక్ అయిపోయేస్తాను అన్న. టెన్షన్ టూ ఎం వన్ ఎం టూ బై ఎం వన్ ప్లస్ ఎం టూ ఇంటూ జి, అంటే ఇక్కడ ఎఫెక్టివ్ యాక్సిలరేషన్ రాయాలి. ఓకే, ఇప్పుడు ఈ లిఫ్ట్ పైకి పోతే ప్లస్ చేయాలి. ఓకే, చూడండి, టూ ఎం వన్ ఎం టూ బై ఎం వన్ ప్లస్ ఎం టూ ఇంటూ జి ఎఫెక్టివ్, ఏం రాస్తాము? పైకి పోతుంది కదా, అవునా? జి ప్లస్ ఏ రాయాలి. ఓకే, అంటే ఏ అంటే ఈ యాక్సిలరేషన్ అన్నాడు జి బై టూ. ఓకే, కిందికి పోతే టీ డౌన్, ఈ లిఫ్ట్ కిందికి పోతే ఇన్ కేస్ టెన్షన్ కనుక్కోవడానికి కోసం టూ ఎం వన్ ఎం టూ బై ఎం వన్ ప్లస్ ఎం టూ ఇంటూ జి మైనస్ ఏ. ఓకే, జి మైనస్ ఏ కనిపిస్తుందా? కనిపిస్తుందా? కనిపిస్తలేదా? టీ డౌన్ డిఓడబ్ల్యూఎన్ టూ ఎం వన్ ఎం టూ బై ఎం వన్ ప్లస్ ఎం టూ ఇంటూ జి మైనస్ ఏ. ఓకే, ఇప్పుడు కనిపిస్తుందా? జి మైనస్ ఏ టూ ఎం వన్ ఎం టూ బై ఎం వన్ ప్లస్ ఎం టూ ఇంటూ జి మైనస్ ఏ. రాసుకోండి, రాసుకోండి. ఓకే, పైకి పోతే జి ప్లస్ ఏ, కిందికి పోతే డి మైనస్ ఏ. సబ్స్టిట్యూట్ చేసేసుకోండి. ఇక యాక్సిలరేషన్ ఏంది? ఇది. ఓకే, యాక్సిలరేషన్ ఏంది? ఇది. రైట్, ఓకే. సో ఇక్కడ యాక్సిలరేషన్ కూడా మనకు ట్రిక్ అయితే పనిచేస్తున్నది. ఓకే, యాక్సిలరేషన్ ట్రిక్ పెట్టాలనా? ట్రిక్ నెట్ యాక్సిలరేషన్ కి ఫార్ములా ఏందన్నా? ఇది ఎం వన్ జి కదా, ఎం వన్ జి మైనస్ ఎం టూ జి బై ఎం వన్ ప్లస్ ఎం టూ కదా, అవునా? జి అనేది బయట రాస్తా ఒక్క నిమిషం. ఎం వన్ మైనస్ ఎం టూ బై ఎం వన్ ప్లస్ ఎం టూ ఇంటూ పైకి పోతుందా? జి ప్లస్ ఏ. ఓకే, జి ప్లస్ ఏ పైకి పోతే యాక్సిలరేషన్ నెట్ యాక్సిలరేషన్ డౌన్వర్డ్స్ ఏందన్నా? ఎం వన్ మైనస్ ఎం టూ బై ఎం వన్ ప్లస్ ఎం టూ ఇంటూ జి మైనస్ ఏ. చూసుకోండి, జి ప్లస్ ఏ అంటే ఏంది? జి బై టూ కదా, జి ప్లస్ జి బై టూ త్రీ జి బై టూ, అంతేనా? వచ్చిందా? త్రీ జీ బై టూ ఇంటూ ఎం వన్ ఎం వన్ మైనస్ ఎం టూ బై ఎం వన్ ప్లస్ ఎం టూ. ఇదో త్రీ జీ బై టూ ఇన్ బ్రాకెట్ ఎం వన్ మైనస్ ఎం టూ బై ఎం వన్ ప్లస్ ఎం టూ. కథం పనిచేసింది ట్రిక్ కదా, అంతేనా? రైట్ బెటా, ట్రిక్ ఏంది? యాక్సిలరేషన్ అప్వర్డ్స్ ఏంది నాన్న? ఇన్ కేస్ లిఫ్ట్ అనేది పైకి పోతే ఎం వన్ మైనస్ ఎం టూ బై ఎం వన్ ప్లస్ ఎం టూ ఇంటూ జి ప్లస్ ఏ డౌన్వర్డ్స్ లా.
m1 minus m2 by m1 plus m2 into g minus a. Okay? Tension 2 m1 m2 by m1 plus m2 into pike bote g plus a. Kini bote? 2 m1 m2 by m1 plus m2 into g minus a. Okay? అర్థమైన కదా ఇది ట్రిక్ ఆన్సర్ ఏంటి త్రీ బై టూ జి ఇంటూ ఇది టెన్షన్ అయితే వచ్చేసింది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నాన్న ఏ బ్లాక్ ఆఫ్ మాస్ స్మాల్ ఎమ్ ఇస్ కెప్ట్ ఆన్ ఎ స్మూత్ వెడ్జ్ ఆఫ్ ఇంక్లైన్డ్ టీటా ద హోల్ సిస్టమ్ ఈస్ యాక్సిలరేటెడ్ హారిజాంటల్లీ సో దట్ ద బ్లాక్ డస్ నాట్ స్లిప్ ఆన్ ద వెడ్జ్ ఫైండ్ వాట్ యాక్సిలరేషన్ ద వెడ్జ్ ఇస్ పుల్డ్ గుర్తుపెట్టుకోండి ఇది వెడ్జ్ ఓకే ఇదేమో బ్లాక్ నేను దాన్ని సిరు స్పీడ్ గా తీసుకోబోతున్నా ఓకే యాక్సిలరేటర్ తో తీసుకోబోతున్నా దాన్ని ఎట్లా ఓకే అప్పుడు ఏమైతుంది జనరల్ గా అయితే ఇట్లా తీసుకోబోతే కింద పడిపోతుంది కదా ఇట్లా మెల్లగా తీసుకోబోతే కింద పడిపోతుంది అంటే ఒక యాక్సిలరేటర్ కాన్స్టెంట్ యాక్సిలరేషన్ మెయింటైన్ చేస్తే ఇది ఎట్లున్నది రెస్ట్ లో ఉన్నది ఎట్లున్నది రెస్ట్ లో ఉన్నదంట ఓకే అయితే నేను ఏ యాక్సిలరేషన్ తో దాన్ని తీసుకోబోతే అది రెస్ట్ లోకి వస్తుంది అని చెప్పేసి క్వశ్చన్ గా అడుగుతున్నాను ఓకే సో ఇది యాక్సిలరేటెడ్ ఫ్రేమ్ కదా సో యాక్సిలరేటెడ్ ఫ్రేమ్ తీసేసి మనం ఇనర్షియల్ ఫ్రేమ్ లోకి ఓకే తెచ్చుకోవడానికి కోసం ఏం చేయాలి సోలో ఫోర్సెస్ యాక్ట్ చేయాలి అంతేనా సోలో ఫోర్సెస్ కాంతం బ్లాక్ ఈడు ఉంది కదా ఇదేంది నాన్న ఏమే అపోజిట్ డైరెక్షన్ లో కదా అంతేనా అపోజిట్ ఏడన్నా వేసుకోండి ఇక మాకు మెయిన్ గా బ్లాక్ కదా కింద ఎవరు లాగుతున్నారు భూమి ఇదేంది నార్మల్ అంతేనా ఇది టీటా అయితే ఇది టీటానే కదా ఇది టీటా అయితే ఇది టీటా అయితే ఇది కూడా టీటానే కదా అంతేనా చలో ఈ లైన్ కి ఈ లైన్ ఈ లైన్ ఈ లైన్ ఓకే ఈ లైన్ అయితే ఇదే ఉన్నది దీన్ని ప్యారలల్ షిఫ్ట్ చేసిన ఈ రోజుకి వచ్చింది ఓకే ఏడైతే టీటా ఉంటుంది అంటుకొని కాస్ టీటా ఎంఏ కాస్ టీటా కింద ఎంఏ సైన్ టీటా ఓకే సో దీనిది దీని ఏమొస్తుంది ఎంజి కాస్ టీటా ఇదేంది ఎంజి సైన్ టీటా కదా యాక్సిలరేషన్ కావాలి కదా ఇది బ్యాలెన్సింగ్ చేసిన ఎందుకంటే మొత్తం రెస్ట్ లోనే ఉంది కదా ఇక అవునా ఏమొచ్చిందా ఎంఏ కాస్ టీటా ఇస్ ఈక్వల్ టు ఎంజి సైన్ టీటా ఎంఓ ఎంఓ అయింది ఏ ఈక్వల్ ఏమొచ్చింది జి సైన్ టీటా బాయ్ కాస్ టీటా అంతేనా మేడా యాక్సిలరేషన్ ఈక్వల్ ఏమొచ్చింది జి టాన్ టీటా ఏమొచ్చిందేనా జి టాన్ టీటా వచ్చింది ఓకే అర్థమైందా మేడా అర్థమైందా మొత్తానికి అయితే డౌట్స్ ఉన్నాయేమన్నా ఏం లేవు కదా ముందరికి వెళ్ళిపోదామా రైట్ ఈ యాక్సిలరేషన్ తో మెయింటైన్ చేస్తే పక్కా కింద పడది రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము ఏ బ్లాక్ ఆఫ్ మాస్ ఎమ్ ఈస్ అప్లైడ్ ఆన్ ఏ స్మూత్ వేజ్ ఆఫ్ ఇంక్లైన్ టీటా ద హోల్ సిస్టమ్ ఈస్ యాక్సిలరేటెడ్ హారిజాంటల్లీ సో దట్ ద బ్లాక్ డస్ నాట్ స్లిప్ ఆన్ ద వెడ్జ్ అరే సేమ్ క్వశ్చన్ ఏ ఉంది ద ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ద వెడ్జ్ ఆన్ ద బ్లాక్ అచ్చా ద ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ద వెడ్జ్ ఆన్ ద బ్లాక్ అంటే నార్మల్ గా అనుకోవాలి కదా అంతేనా ఇది చూడన్నానా ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ద వెడ్జ్ ఆన్ ద బ్లాక్ అన్న బ్లాక్ అప్లైడ్ ఫోర్స్ ఆన్ వెడ్జ్ అన్న ఒక్కటే అంతేనా కరెక్టే కదా ఎందుకంటే ఈక్వల్ బట్ ఆపోజిట్ అవునా ఈ వెడ్జ్ దీనిపైన ఎంత ఫోర్స్ అప్లై చేస్తుందో మాది కూడా అంతే ఫోర్స్ దీనిపైన ఈ బ్లాక్ అనేది అంతే ఫోర్స్ దీనిపైన వెడ్జ్ పైన అప్లై చేస్తుంది ఓకే చలో సేమ్ క్వశ్చన్ ఇప్పుడు వేసింది ఏం లేదు కదా ఇప్పుడు వేసింది మొత్తం ఏమొచ్చింది నార్మల్ ఇదేంది ఎంఏ రైట్ ఓకే ఇదేంది టీటా సో ఇక్కడ ఉన్న కాంపోనెంట్ ఎంఏ కాస్ టీటా ఇది ఎంఏ సైన్ టీటా కిందికి ఎవరు లాగుతున్నారు భూమి ఇదేంది టీటా ఇదేంది టీటా కదా అబ్బా ఇదేనా గిదే మక్కి టు మక్కి అదే డయాగ్రామ్ నేను ఈ నుంచి డైరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తుండే నార్మల్ అడిగింది కదా నార్మల్ ఈక్వల్ ఏమొచ్చింది గివ్ రెండు వచ్చినాయి అంతేనా నార్మల్ ఈక్వల్ ఏమొచ్చింది ఎంఏ సైన్ టీటా ప్లస్ ఎంజీ కాస్ టీటా మళ్ళా అదే రాస్తా ఏం లేదు
ఓకే ఇక్కడ ఉన్న కాంపౌండ్ అచ్చా ఇది కొంచెం ప్రాపర్ చేయాలనేమో నేను సరిగా రాలేదు కదా ఓకే ఒక్క నిమిషము ఇప్పుడు క్లియర్ ఉంది కదా చలో సో ఇదేమో టీటా ఎంఏ కాస్ టీటా అయింది ఇటు ఎంఏ సైన్ టీటా ఇదేంది టీటా ఇక్కడ ఉన్న కాంపోనెంట్ ఎంజి కాస్ టీటా ఇది ఎంజి సైన్ టీటా కదా నార్మల్ కావాలి నార్మల్ దేంతో బ్యాలెన్సింగ్ అయింది నార్మల్ ఇస్ ఈక్వల్ టు ఎంఏ సైన్ టీటా ప్లస్ ఎంజి కాస్ టీటా ఎంజి కాస్ టీటా అవును ఎం కామన్ కదా ఎం కామన్ ఏ సైన్ టీటా ఏ కోడ్ ఏమొచ్చింది ఇంతకు ముందు చేసినాం జీ టెన్ టీటా వచ్చింది కదా సేమ్ క్వశ్చన్ కదా నాన్న యాక్సిషన్ ఈక్వల్ టు జీ టెన్ టీటా వచ్చింది కదా ఏ ఈక్వల్ టు జీ టెన్ టీటా జీ టెన్ టీటా ఇంటూ సైన్ టీటా ప్లస్ జీ కాస్ టీటా కదా అరే ఓకే జీ కూడా కామన్ తీసుకోవచ్చు ఎంజీ దీని ఎట్లా రాసుకోవచ్చు సైన్ టీటా బై కాస్ టీటా ఇదేమున్నది సైన్ టీటా ప్లస్ కాస్ టీటా కదా సైన్ స్క్వేర్ టీటా కాస్ ని ఎల్సిఎం తీసుకోండి ఏమొస్తుంది అది కూడా కాస్ స్క్వేర్ టీటా వస్తుంది కదా ఎంజీ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా బై కాస్ టీటా మ్యాథమెటికల్ పార్ట్నర్ ఏమున్నది సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా వన్ మిగిలింది ఏంది ఎంజీ బై కాస్ టీటా నార్మల్ వచ్చిందా mg by cos theta is the final answer nana mg by cos theta is the final answer mg by cos theta okay option d is the correct answer intaku mundu di g tan theta id bida bettale g tan theta option c okay chalo idu clear ayyadu bida next question chudamo what force should be applied on the weight so that the block over does not move same question ala acceleration ichindi ra force ichindi antena రైట్ బేటా సో సేమ్ కాపీ పేస్ట్ యాక్సిషన్ ఈక్వల్ ఏమొచ్చింది జీ టాన్ టీటా కదా ఫోర్స్ ఈక్వల్ ఏది ఎంఏ మాస్ సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోయి మొత్తం మాస్ ఎంత ఉంది క్యాపిటల్ ఎం ప్లస్ స్మాల్ ఎం క్యాపిటల్ ఎం ప్లస్ స్మాల్ ఎం ఇంటూ ఏ క్యాపిటల్ ఎం ప్లస్ స్మాల్ ఎం ఇంటూ యాక్సిషన్ ఏమొచ్చింది జీ టాన్ టీటా కదా ఇంత ఇంకేం లేదు అపోజిట్ డైరెక్షన్ లో ఫోర్స్ ఓకే సోడో ఫోర్స్ యాక్ట్ చేయాలి మళ్ళా సేమ్ ఇదే వస్తుంది ఓకే capital M plus small m into g tan theta capital M plus small m into g tan theta option b is the correct answer nana next question chudam nana a block of mass small m is kept on a wedge of mass m as shown in figure such that mass small m remains stationary with respect to wedge the magnitude of p value manam ganukovali abba ఏముందన్న సేమ్ మళ్ళా కాపీ పేస్ట్ క్వశ్చన్ ఇది ముందర పోతుందా అంతేనా ఇది చూడకండి ఇక ఓకే సేమ్ క్వశ్చన్ ఇంత ముందు ఏమొచ్చింది ఇక్కడ ఎఫ్ వచ్చింది కదా గిట్లుండి గిడ ఎఫ్ వచ్చింది కదా సేమ్ క్వశ్చన్ సేమ్ క్వశ్చన్ అవునా దీని ముందర వర్తే కదా పి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ప్లస్ లో పి వచ్చింది అంతే ఏమొచ్చిందన్న క్యాపిటల్ ఎం ప్లస్ స్మాల్ ఎం ఇంటూ యాక్సిషన్ కదా యాక్సిషన్ ఈక్వల్ ఏంది జీ టాన్ టీటా క్యాపిటల్ ఎం ప్లస్ స్మాల్ ఎం ఏంటో జీ టాన్ టీటా ఓకే ఇక్కడ ఫోర్స్ ఏంది పి అంతే క్యాపిటల్ ఎం ప్లస్ స్మాల్ ఎం ఏంటో జీ టాన్ ఓకే ఇక్కడ బీటా ఇచ్చిండేమో బీటా అంటే ఇక్కడ బీటా రాస్తా టాన్ బీటా క్యాపిటల్ ఎం ప్లస్ స్మాల్ ఎం ఏంటో జీ టాన్ బీటా వచ్చేసింది ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే ఏ బి సి ఆప్షన్ డి నన్ పెట్టుకోండి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నాన్న ఇన్ ద గివెన్ అరేంజ్మెంట్ ఆల్ ద సర్ఫేసెస్ ఆర్ స్మూత్ వాట్ యాక్సిలరేషన్ ఇస్ గివెన్ టు ద సిస్టమ్ ఫర్ విత్ ద బ్లాక్ ఎం టు డస్ నాట్ స్లైడ్ డౌన్ అరే యార్ ఇది డయాగ్రామ్ ఇయ్యలే ఇన్ ద గివెన్ అరేంజ్మెంట్ ఆల్ సర్ఫేసెస్ ఆర్ స్మూత్ వాట్ యాక్సిలరేషన్ ఇస్ గివెన్ టు ద సిస్టమ్ ఫర్ విచ్ ద బ్లాక్ ఎం టు డస్ నాట్ స్లైడ్ డౌన్ ఒక్క నిమిషం సేమ్ యూ సేమ్ క్వశ్చన్ ఇది ఎక్స్ట్రా వచ్చింది ఓకే ఎక్స్ట్రా ఇది ఓకే నో డయాగ్రామ్ హియర్
ओके इनकंप्लीट क्वेश्चन इनकंप्लीट क्वेश्चन इनकंप्लीट क्वेश्चन ओके इन द गिवन अरेंजमेंट ऑल सर्फेसेस आर स्मूथ व्हाट एक्सेलरेशन इज गिवन टू द सिस्टम फॉर विच द ब्लॉक एम टू डज नॉट स्लाइड डाउन ओके एक्चुअली ओके सिस्टम मत्तम जरूरत ओके टेबल अनुकुंदाम ఇది టేబుల్ నానా సరేనా టేబుల్ పైన ఎం వన్ ఉంది ఎం టూ ఉంది దీని మొత్తం ఇట్లా జరుపుతున్నా ఓకే ఇది యాక్చువల్ ఇట్లా జారుకుంటే ఇది కిందికి పోవాలా ఇది ముందుకు పోవాలి కదా అవును అట్లా జరుగుతలేదు అట్లా జరుగుతా లేదు అంటే ఏ యాక్సిలరేషన్ తో మనం అట్లా తీసుకోకపోతే ఇది కిందికి ఇది ముందరికి జరగది అని చెప్పేసి అడుగుతున్నాడు ఏ యాక్సిలరేషన్ చలో బిడ్డ చూడండి చలో చూడండి దీని పైన ఏమేమి యాక్ట్ అవుతాయి సూర్య ఫోర్సెస్ అయితే యాక్ట్ అవుతాయి కదా యాక్సిలరేటెడ్ మోషన్ సూర్య ఫోర్సెస్ యాక్ట్ చేసి మనం ఇనర్షియల్ ఫ్రేమ్ లో తెప్పించుకోవచ్చు ఈడేమొస్తుంది ఎం వన్ ఏ ఇదేంది పాయింట్ నుంచి దూరం టెన్షన్ పాయింట్ నుంచి దూరం టెన్షన్ కిందకి ఎవరు అవుతున్నారు భూమి కదా అంతేనా ఇదేంది నార్మల్ కదా ఓకే ఇంకోటి దీనికి కూడా ఎం టు ఏ కదా సూర్య ఫోర్సెస్ కదా దీనికి కూడా సూడో ఫోర్సెస్ దీనికి కూడా సూడో ఫోర్సెస్ అంతేనా చలో బిడ్డ ఇప్పుడు చూసుకోండి ఇది బ్యాలెన్సింగ్ వేసుకోండి టీ ఈజ్ ఈక్వల్ టు ఎం టూ జి నార్మల్ ఇస్ ఈక్వల్ టు ఎం టూ ఏ కదా అంతేనా రైట్ ఈడ టెన్షన్ ఇది రెండు బ్యాలెన్సింగ్ అయినాయా అయినాయి టెన్షన్ ఈక్వల్ టు ఎం వన్ ఏ టెన్షన్ ప్లస్ లో ఎం వన్ ఏ పెట్టండి ఓకే టెన్షన్ ప్లస్ లా ఎం వన్ ఏ పెట్టినా ఈజ్ ఈక్వల్ టు ఎం టూ జి ఎం టూ జి ఏ కూడా ఏమొచ్చిందన్న ఎం టూ బై ఎం వన్ ఇంటూ జి ఓకే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది కొంచెం నీట్ గా రాస్తా ఓకే ఎం వన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎం టూ జి ఏ ఈజ్ ఈక్వల్ టు ఎం టూ బై ఎం టూ బై ఎం వన్ ఇంటూ జి ఓకే అర్థమైందా బేడా సింపుల్ ఉంది కదా ఏముండదని జస్ట్ సూడో ఫోర్స్ లో వేసినాం కదా అంతే ఇక బ్యాలెన్సింగ్ చేసుకున్నాం ఇంకేం లేదు వేసింది కదా సూడో ఫోర్స్ లో వేయాలి బ్యాలెన్సింగ్ వేయాలి ఇవి రెండు బ్యాలెన్సింగ్ అయినాయి ఇక్కడ ఇవి రెండు బ్యాలెన్సింగ్ అయినాయి ఇవి రెండు బ్యాలెన్సింగ్ అయినాయి ఎందుకంటే మూవ్ అయితే రెస్ట్ లో ఉన్నాయి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాంనా ఎస్ బేడా సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాంనా యాక్సిలరేషన్ ఆఫ్ ఇన్క్లైన్ ప్లేన్ సో దాట్ బ్లాక్ ఎం విల్ బి ఫ్రీ ఫాల్ ఓకే అయితే దీన్ని ఇటు మూకితే డైరెక్ట్ కింద పడిపోతుంది కదా అంతేనా కదా రైట్ బిడ్డ అంటే ఫ్రీ ఫాల్ అది ఇటు మూకితే ఇది డైరెక్ట్ కింద పడిపోతుంది అఫ్కోర్స్ యాక్సిలరేటెడ్ మోషన్ లో ఉంది కదా మనం ఇనర్షియల్ ఫ్రేమ్ లోకి మార్చుకోవాలి కదా సూడో ఫోర్సెస్ అయితే ఎట్లన్నా యాక్ట్ చేయాలన్నా ఓకే ఎట్లన్నా అప్లై చేయాలి మనం సూడో ఫోర్సెస్ ఎందుకంటే ఎక్కడైనా యాక్సిలరేటర్ కనిపిస్తే సూడో ఫోర్సెస్ వేసేసేయండి ఓకే రైట్ బడా ఇక్కడ ఫ్రీ ఫాల్ అంటే ఏంటి కదా నార్మల్ జీరో కావాలి గుర్తుపెట్టుకోండి ఫ్రీ ఫాల్ లో ఏమైతుంది నార్మల్ రియాక్షన్ జీరో అవుతుంది నాన్న ఓకే రైట్ సో బ్లాక్ ఏడున్నది ఈడున్నది కదా కింద ఎవరు అవుతున్నారు నాన్న భూమి ఇదేంది ఇచ్చిన క్వశ్చన్ లో టీటర్ కదా యాక్సిలరేషన్ ఇటు ఉన్నది సూడో ఫోర్సెస్ ఇటు ఉంటాయి కదా ఇదేంది నాన్న నార్మల్ కదా ఇది టీటా అయితే ఇది కూడా టీటా ఎక్కడైతే టీటా ఉంటుంది అంటుకోని ఎంజి కాస్ టీటా అంతేనా ఎగ్జాక్ట్లీ 90 డిగ్రీస్ లో ఎంజి సైన్ టీటా కదా ఇది టీటా అయితే ఇది కూడా టీటానేనా 100% కదా ఏడైతే టీటా ఉంటుంది అంటుకోని కాస్ టీటా ఎంఏ కాస్ టీటా అంతేనా ఎగ్జాక్ట్లీ 90 డిగ్రీస్ లో ఎంఏ సైన్ టీటా అవునా పైనది కిందది బ్యాలెన్సింగ్ అయినాయి అవునా కదా ఎన్ ప్లస్ ఎంఏ సైన్ టీటా దేంతో బ్యాలెన్సింగ్ అయింది ఎంజి కాస్ టీటా తోటి ఎంజి కాస్ టీటా తోటి ఫ్రీ ఫాల్ లో నార్మల్ ఏమిది జీరో అవుతుంది ఎంఏ సైన్ టీటా ఇజ్ ఈక్వల్ టు ఎంజి కాస్ టీటా అంతేనా బేడా రైట్ ఎం పోయింది ఏ ఇజ్ ఈక్వల్ టు జి కాస్ టీటా బై సైన్ టీటా ఏమొచ్చిందన్న కాట్ టీటా ఓకే ఫ్రీ ఫాల్ అయితేనేమో కాట్ టీటా అట్లానే అంటుకొని పోతేనేమో టైన్ టీటా వచ్చింది కదా ఇంత ముందు ఇస్తే రైట్ బిడ్డ గుర్తుపెట్టుకోండి ఓకే నోట్ లో ఇన్ కేస్ అది రెస్ట్ లో ఉంటే ఏ కుల్ జీ టైన్ టీటా వచ్చింది కదా ఫ్రీ ఫాల్ లో జీ కాట్ టీటా గుర్తుపెట్టుకోండి పని అయిపోతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నాన్న
ఎస్ బేటా, సో క్లాస్ అయితే అయిపోయింది, వెరీ ఇంట్రెస్టింగ్ ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నా. మీకు కూడా అట్లానే అనిపిస్తే కనుక కింద కామెంట్ లో మెన్షన్ చేయండి అన్న. ఓకే, చదువుకుంటుండీ, నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కలుసుకుందాం. ఉంటాను మరి, బాయ్ బేటా.